ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं। तेजः क्षमा कलपकूडदु अला विडदीसे पलकाले। ओके। धृतिशौचं अद्रोहो नातिमानिता भवन्ति संपदं दैवीं अभिजातस्य पात भारता। दैवी संपदने मनं पेंपोंदिंचुकोवाले। डब्बु संपादिंचडं कष्टं, కానీ దైవీ సంపదని పెంపొందించుకోవడం మరింత కష్టం. కర్మలు చేయటం తేలిక కాదు. కర్మలు చేయటానికి చాలా కమిట్మెంట్ ఉండాలి, అంగబలము అర్థబలము అవన్నీ ఉండాలి. కర్మలు ఏమి, మనం ఇక్కడ కూర్చుని ఉపన్యాసాలు చెప్తాం, పెద్ద పెద్ద కర్మలు పందిళ్ళు వేసి చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ రిత్వికులు వేసేటువంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పి వాళ్ళు వేసే డిమాండ్స్ అన్నిటికీ తల ఒగ్గి కర్మను నిర్వహించడం అదేం మాటలు కాదు, చాలా కఠినం. కానీ కర్మ దైవీ సంపదని పెంపొందించుకోవటం మరింత కష్టం. సో ఒక యజ్ఞం చేయడం తేలిక, కానీ క్షమాగుణాన్ని అలవరుచుకోవటం చాలా కష్టం. సో మనం క్షమ అంటే విస్తారంగా చూసి ఉన్నాము. క్షమా తర్వాత ధృతి. చూడండి, ధైర్యం అనే మాట తరచుగా వినబడుతూ ఉంటుంది. ధృతి అంటే ధైర్యమే. అయితే ధీర శబ్దాన్ని వేదాంతంలో పర్టికులర్గా వివేకము అనే సెన్స్లో వాడతారు. సో ధీరుడు అనగా ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అర్థం. మామూలుగా లోకంలో అయితే ధీరుడు అంటే బాగా ధైర్యము గలవాడు అని అర్థం. మన లోకల్ గుండా గారు ఉంటారు చూసారా, ఆయన్ని ధీరుడు. ప్రతి బస్తీలోనూ గుండాలతో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళని ధీరుడు అని అనే లోకాలల్లా అనుకుంటారు. ఎంత ధీరుడో, మగధీరుడు అనే పేరు విన్నారు ఎవరైనా? వాడు ఎలా ఉంటాడో, కనపడే వాళ్ళందరినీ కొట్టేస్తూ ఉంటాడు. ఆ ధోరణిలో జనులు ధీర శబ్దాన్ని అర్థం చేసుకుంటారు. లోకంలో ఆ మీనింగ్ ఉన్నది, దానికి లోకం అలాగా ఆ మీనింగ్లో వాడుతూ ఉంటారు. ఒకటి వాస్తవంలో ధీర శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అర్థం. అంటే దేహము, ఇంద్రియములు, మనస్సు వీటిని మానవులందరూ కూడా ఆత్మరూపంగా అవియే నేను అనే సెన్స్లో జీవిస్తూ ఉంటారు. పెద్ద సమస్యది. లౌకికులు మాత్రమే కాదు, లౌకికులు ఎలాగో అజ్ఞానం అలాగే ఉంటారు. కర్మలని చేసేవాళ్ళు, ఉపాసనలను చేసేవాళ్ళు కూడా దేహాభిమానంతో దేహేంద్రియ మనస్సంఘాతం ఏదైతే కలదో అది నేను అనే అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు. చాలా మహామాయ. మహామాయ విశ్వం భ్రమయసి అనేదో అంటారు, ఎవరో కవి అన్నారు. ఈ పెద్ద పెద్దవాళ్ళు విద్వాంసులు కూడా ఆ మాయ యొక్క, అజ్ఞానం యొక్క ప్రభావంలో ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆత్మానాత్మ వివేకమును కలిగి ఉంటారో వారు ధీరులు. ధీర అనే శబ్దం ధీరుని యొక్క భావము అంటే స్థితి, దానికి ధైర్యము. అది ఈ ధృతి. ధృతి అంటున్నారు, కొంచెం తేడా, ఒక్క పిసర తేడా. సో ధృతి అంటే రియల్లీ సంయమము అని అర్థం. ధృతి అంటే ఇప్పుడు మీకు ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, ఆపద అంటే ఎలా వస్తూ ఉంటాయి, పర్సు కొట్టేశారనుకోండి వాళ్ళైనా, ఎక్కడో ఊరుకాని ఊర్లో ఉన్నప్పుడు పర్సు కొట్టేశారనుకోండి. నేను ఒకసారి భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం ఏదో రాముని, శ్రీరాముని దర్శిద్దాం, గోదావరిలో స్నానము చేసి శ్రీరాముని దర్శిద్దామని ఎప్పుడో పూర్వజన్మలో అంటే 50 ఏళ్ల క్రితం వెళ్ళాను. సో అక్కడికి భద్రాచలంలో దిగాను. అప్పట్లో భద్రాచలం రోడ్ అనో రైల్వే స్టేషన్ ఒకటి ఉండేది. అక్కడ దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి గోదావరి తీరానికి దగ్గరలో బస్సు దింపేస్తాడు. అక్కడ బస్సు దిగి అక్కడి నుంచి నడిచి ఇసకంపట నడిచి 1 మైలు దూరం పడవ దగ్గరికి వెళ్ళి పడవ టికెట్ కొనుక్కుని పడవ దాటి భద్రాచలం వెళ్ళాలి. అది ప్రయాణం.
మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బహుశా 18వ శతాబ్దమో ఏదో అయ్యి ఉంటుంది. ఇప్పుడు అలా ఏం లేదు. వెళ్ళాను, తీరా వెళ్ళి అవతల ఒడ్డుకు చేరి గంగా గోదావరి స్నానం చేద్దామని సిద్ధపడే టైంలో చూసుకున్నా, మన జేబులో పైసలు ఏమీ లేవు. సరే పోన్లే, పైసలు లేకపోతే గోదావరి స్నానానికి అడ్డేం లేదు కదా, కాబట్టి గోదావరి స్నానం చేసి. సో అది ఒక ఆపద, ఆపదే కదా, మరి పైసలు ఏమీ లేకపోతే. చిన్న వయస్సులో పైసలు ఏం లేకుండా భద్రాచలం ఊరు కాని ఊరిలో మనం ఏం చేస్తాం. అయితే స్నానం చేసి సంధ్యావందనాధికమును అనుష్ఠించి ముందు రాముడు వారిని దర్శనం చేసి, ఆ రోజుల్లో రామాలయం కొత్తగా కడుతున్నారు, ఈ రాముణ్ణి షిఫ్ట్ చేసి మేక్ షిఫ్ట్ టెంపుల్ అనే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి అక్కడ దాంట్లో కూర్చోబెట్టారు ఈ రాముణ్ణి. ఆ రాముణ్ణి దర్శించి మెయిన్ టెంపుల్ కడుతున్నారు ఆ రోజుల్లో. అప్పుడు ఆలోచిస్తే ఏమిటి చేయడము అని ఆలోచిస్తే, ఎవరినో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫలహారం కొంత వ్యవస్థ చేశారు, భోజనం అయిపోయింది. కోనవరం అని ఊరు ఉంది, అక్కడికి వెళ్ళడానికి బస్సు ఛార్జీలు ఇచ్చారు. కోనవరం వచ్చి అక్కడ ఎవరినో పట్టుకుని రాజమండ్రి వెళ్ళడానికి లాంచీ ఛార్జీలు ఇంకొకళ్ళు ఇచ్చారు. అలాగేదో చేసుకుని రావడం అయినది. ఇప్పుడు తలుచుకుంటే ఆ కార్యక్రమాన్ని మనం చాలా సంయమముతో, అంటే ధైర్యమును కోల్పోకుండా, గుండె నిబ్బరమును కోల్పోకుండా, కంగారు పడి గెంతులు వేయకుండా, ఏడుస్తో మూల కూర్చోకుండా మనం బాగానే నిర్వహించామని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది, ఎందుకు గుర్తుకొచ్చిందో నాకే తెలియదు. దాని పేరు ధృతి. నా దృష్టాంతమే చెప్పాను, మరోలా అనుకోకుండా. మీరు ఇంతకంటే గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి పెద్దలు మీరందరూ, నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఆ విధంగా ఏదైనా ఒక అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు భోరు భోరు మనం ఏడుస్తూ కూర్చోకుండగా సంయమముతో నిలబడి పరిస్థితిని ఎదుర్కొని ముందుకు అడుగు వేయుట, ధర్మాన్ని తప్పకుండా, ధర్మాన్ని కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండడానికి ఎంతటి ధృతి కావాలి. అందరూ ఆఫీసులో అందరూ లంచాలు పుచ్చుకుంటున్నారనుకోండి, నేను ఒక్కడే లంచం పుచ్చుకోకుండా నిలబడి ఉంటాను అన్నదానికి ఎంత ధృతి కావాలి. అందరూ అసత్యం చెప్తుంటే నేను మాత్రం అసత్యం చెప్పను, అందరూ బిజినెస్ని మోసంతో చేస్తుంటే నేను మోసమో కపటమో లేకుండా బిజినెస్ చేస్తాను అని నిలబడడం అదేం సామాన్యమైన మాట కాదు, అది ధృతి. అలాగే కొంతమంది ఉంటారు, మేము లంచము ఇవ్వము, అది ప్రిన్సిపల్, వీ విల్ నాట్ గివ్ బ్రైబ్. టాటా సల్లా బిజినెస్ చేశారట, జంషెడ్జీ టాటా దగ్గర నుంచి లైసెన్స్ రాజ్యంలో వాళ్ళు బిజినెస్లు నడిపించారు, ఫ్యాక్టరీలను కట్టారు. ఆ రోజుల్లో ఫ్యాక్టరీ కట్టాలంటే ప్రతి అడుగునా లంచం పెడుతూ ఉండాలి. అటువంటి కాలంలో లైసెన్స్ రాజ్ అని ప్రసిద్ధి, ఆ లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్, బ్రిటిష్ రాజ్ వెళ్ళిపోయి మనకేమొచ్చింది, లైసెన్స్ అండ్ పర్మిట్ రాజ్ అనేది వచ్చింది. సో ఆ కాలంలో టాటాస్ స్టీల్ మిల్ జంషెడ్జీ తాతా వారి ఆయన వారసులు, ఆయనైతే బ్రిటిష్ వారి కాలంలోనే పెట్టారు, ఆయన వారసులు ఆ బిజినెస్ని విస్తరింపజేశారు. వాళ్ళు నియమం ఒకటి, ది హౌస్ హ్యాజ్ ఎ రూల్, వీ విల్ నెవర్ బ్రైబ్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్. బిజినెస్కి పర్మిషన్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. అది దాన్ని ధృతి. ఆ రకంగా వాళ్ళు బిజినెస్ని విస్తరింపజేశారు. మనం చిన్న పని ఆలస్యమైతే బ్రైబ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మన హృదయంలో వీక్నెస్ అలాంటిది. కాబట్టి ధృతి అనేది ఏ విధంగా ఉంటుంది అన్నదానికి దృష్టాంతం చెప్పాను. శంకరులు అంటారు చూడండి, ధృతి దేహేంద్రియేషు అవసాదం ప్రాప్తేషు. అది చాలా గొప్పగా డిఫైన్ చేశారు. ఆ డెఫినేషన్ అంతా చూద్దాం మనం. దేహము ఇంద్రియములు అవసాదమును పొందుతున్నవి. అవసాదము అంటే కుప్పకూలిపోవుట అని అర్థం, కుప్పకూలిపోవుట. అవ అంటే పరాభవింపబడి, అంటే దేహము విపరీతమైన శ్రమకి గురి అయి ఫెటిగ్ అంటారు ఇంగ్లీష్లో. ఫెటిగ్ అన్నది మెడికల్ కండిషన్, ఇట్స్ ఎ మెడికల్ కండిషన్. ఫెటిగ్ లైక్ ట్రామా ఫెటిగ్, ఇవన్నీ కూడా మెడికల్ కండిషన్స్. వీడికి ఫెటిగ్ ఓవర్టేక్ చేసేస్తుంది, అలా నిలబడలేడు ఇంకా, అలాగ కూలిపోతాడు. దాన్ని దేహము అవసాదమును చెందుట అన్నదానికి దృష్టాంతం. ఇక ఇంద్రియములు,
కళ్ళతో చూడలేడు, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. మీరేదో చెప్తూ ఉంటారు కానీ వాడు ఏమీ వినలేడు, వినే శక్తి లేదు, వింటలేదు వాడు, చెవులు వినడం మానేసాయి. తర్వాత వాడు మనస్సుతో ఆలోచన కూడా చేయలేకుండా స్టన్ అయిపోయి ఉంటాడు. మనస్సు చాలా కఠోరమైన లోతై గాఢమైనటువంటి విషాదముతో దుఃఖముతో దాని గ్రిప్లోకి వెళ్ళిపోయే మనస్సు పనిచేయటం మానేస్తుంది. వాడు అలాగా శిలాప్రతిమలా ఉండిపోతాడు. కాళ్ళు దే స్టాప్ హోల్డింగ్ ది బాడీ అప్, కాళ్ళు అలా నిలబడతాయి దేహాన్ని స్తంభాల్లాగా. సపోజ్ స్తంభంలో ఉండే సిమెంట్ అంతా కూడా ఇసుక ఇసుకలాగా అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆ స్తంభం పడిపోతుంది. ఆ రకంగా ఈ కాళ్ళు ఇంకా వీడిని నిలబెట్టడం మానేస్తాయి. అప్పుడు కుప్పకూలిపోతాడు. అది వర్ణన. ఓకే, దేహేంద్రియాదిషు అవసాదనం ప్రాప్తేషు, అవసాదం ప్రాప్తేషు, అవసాదమును పొందే దేహము ఇంద్రియములు, అది ఆ పరిస్థితి. నేను జాగ్రత్తగా వర్ణించాను కదా. అప్పుడు తస్య ప్రతిషేధక, అలా పడిపోకుండా నిలబెట్టేది, దేహము కుప్పకూలిపోకుండా ఒక ఇన్నర్ రిజర్వ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు. అంటే శరీరంలో ఇంకా సర్వ విధముల శక్తి ఉడిగిపోయింది అన్నప్పుడు కూడా ఇన్నర్ రిజర్వ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒక శక్తి ఇంకా రిజర్వ్లో ఉంటుంది, దాన్ని బయటికి లాగుతాడు వీడు, దాన్ని పైకి తెచ్చుకుంటాడు, ధైర్యం తెచ్చుకుంటాడు, ధృతి తెచ్చుకుంటాడు. దాంతో ఆ కాళ్ళు అలా పడిపోతున్న కాళ్ళు పడిపోకుండా అలా నిలబడి ఉంటాయి. అంటే దేహం నిలబడి ఉంటుంది. అలాగే మనస్సు కూడా దుఃఖభారంతో కృంగిపోతుంటే ధైర్యం తెచ్చుకుంటాడు, ధృతి తెచ్చుకుంటాడు. తెచ్చుకుని మనస్సు కృంగిపోకుండగా ఆ ఏడుపు మొదలుపెట్టి ఏ భోరు భోరుమని ఏడవడం కాకుండా నిలబడి ఉంటాడు, నిబ్బరంగా నిలబడతాడు. ఆల్మోస్ట్ అబౌట్ టు ఫాల్ బట్ పడిపోకుండా అలా నిబ్బరంగా నిలబడతాడు, దాన్ని ధృతి అని అంటారు. మీకు ధృతికి ఒక దృష్టాంతం చెప్తా చూడండి. కడుపులో ఫుడ్ పాయిజన్ లాంటిది అయ్యి కడుపంతా చర్నింగ్ కవంతో కెలికేస్తున్నట్టుగా అయిపోయి వాడు వామిటింగ్ వచ్చేస్తే ఆ సభలో వామిట్ చేసినట్లయితే మర్యాదగా ఉండదు, శోభగా ఉండదు, అదంతా చాలా కలగా అయిపోతుంది, కల పాడైపోతుంది. కనుక అప్పుడు ఆ వామిట్ చేయకుండా ధృతితో హోల్డ్ ఇట్, హోల్డ్ ఆల్ దట్ చర్నింగ్ ఇన్సైడ్, దాన్ని అలా హోల్డ్ చేసి మర్యాదగా జాగ్రత్తగా లేచి నిలబడి, కాళ్ళు నిలబడడానికి సిద్ధంగా లేకున్నా లేచి నిలబడి, నడిచే పరిస్థితి లేకున్నా 4 అడుగులు వేసి అలా బయటికి పోయి అక్కడ సేఫ్గా ఒక మంచి వామిట్ చేయడానికి అనుకూలమైనటువంటి ఒక స్థలం చూసి అక్కడ వామిట్ చేసి అప్పుడు అక్కడ కూర్చుండిపోతాడు. వాణ్ణి ఆ 30 సెకండ్స్ నిలబెట్టింది ఏమిటంటే ధృతి, అది ధృతి. కొంతమంది ఎలా ఉంటారు, ఇంకా ధృతి లేదేం లేదు, వామిట్ వస్తే అక్కడే వామిట్ చేయడం, ఏడుపు వస్తే భో భో అని ఏడిచేస్తాం, అమ్మో అయ్యో అని గుండెలు బాధేసుకుంటూ ఏడిచేస్తూ ఉండడం. సో లేకపోతే కింద పడి ఇలా ఇలా దొల్లేయడం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ధృతి లేని సందర్భాలు అలా ఉంటాయి. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే ఆ విధంగా కుప్పకూలిపోకుండా అడ్డుకునేది తస్య ప్రతిషేధక. ఏమిటది? అంతఃకరణ వృత్తి విశేష, అది మనోబలం, మనస్సులోంచి వస్తుంది ఆ బలం. శరీరము కుప్పకూలిపోకుండా నిలబడింది అంటే అది శరీరము యొక్క గొప్ప కాదు, అది మనస్సు యొక్క గొప్పతనమే. మనస్సులో నో, ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్, నేను స్టేజ్ నుంచి బయటికి వెళ్ళే వరకు దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అని మనస్సులోంచి ఒక దృఢ సంకల్పం పుడుతుంది. అది కాబట్టి శరీరము కుప్పకూలిపోకుండా ఆపేటువంటి ఒకనొక చిత్తవృత్తి అంటే మనస్సు యొక్క మూమెంట్, అది విలక్షణంగా ఉంటుంది. అది దాన్ని మనం జీవితంలో అనుభవానికి వస్తూనే ఉంటుంది. అది దాన్ని వర్ణించడం ఇంతకంటే ఎక్కువ వర్ణన కుదరదు దానికి. అటువంటి సందర్భంలో విశేష అంటారు. విశేష అంటే ఏ సర్టెన్ ఫీలింగ్ ఆఫ్ ది మైండ్ అని అర్థం. అంతఃకరణ వృత్తి విశేష ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఏ సర్టెన్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఒకనొక అని తెలుగులో ఒకనొక మనోవృత్తి, దాని కారణంగా శరీరము నిలబడుతుంది, ఇంద్రియములు నిలబడతాయి. ఏన ఉత్తంభితాని కరణాని,
ఆ శక్తి ఏం చేస్తుందంటే ఆ మనోబలము కరణములను ఇంద్రియములను నిలబెడుతుంది. అవి అలా పడిపోతున్న ఇంద్రియములను నిలబెడుతుంది. ఉత్ స్తంభనం సాపోతుంది. ఉత్ స్తంభనం అన్నప్పుడు ఉదస్థాత్ స్తంభో పూర్వస్య అనేది ఒక సూత్రం ఉంది. దాంతో ఆ సకారం పోతుంది, పోయి ఉత్తంభ అవుతుంది, సాపోతుంది. ఉత్ స్తంభ సాపోతుంది. సో అలా నిలబెట్టడం, పైకి నిలబెట్టడం, స్తంభం చేసి పనదే కదా, పైకి నిలబెట్టడం. ఆ రకంగా ఇంద్రియములను అవి కొలాప్స్ అయిపోకుండగా వాటిని నిలబెట్టేటువంటి అంతఃకరణ వృత్తి. ఇంకా ఏం చేస్తున్నది? దేహశ్చ నా అవసీదంతి. ఎప్పుడైతే దేహమును కూడా నిలబెడుతుంది, ఇంద్రియములను కూడా నిలబెడుతుంది, మనస్సు కూడా కృంగిపోకుండా ఉంటుంది. ఆ మనోబలం చేతనే మనస్సు కూడా కృంగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనస్సు, ఇంద్రియములు, దేహము విషాదమును పొందవు, ఫెటిగ్లోకి వెళ్ళిపోకుండా, మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నిలబడతాయి. నా అవసీదంతి, అవి వినాశము పొందకుండా నిలబడతాయి. అదిగో ఆ అంతఃకరణ వృత్తి విశేషం ఏదైతే గలదో, మనస్సు యొక్క ఒకనొక శక్తి, ఆ మూమెంట్ ఆఫ్ ది మైండ్, దానికి ధృతి అని పేరు. అలా ఉండాలి. అంతేగాని ప్రతి చిన్నదానికి భోరు భోరుమని ఏడిచేస్తూ, అయ్యో నా సొమ్మంతా పోయింది, నా డబ్బంతా పోయింది, నా బంధువులందరూ నా నేను ఫలానవాడు పోయాడు అని అలాగా కింద పడి దొల్లేస్తూ, గుండెలు బాధేసుకుంటూ, అలా పెద్ద హడావిడి చేసేయటం అన్నది తగదు. ఎలా ఉండాలంటే చాలా కాషస్గా, చాలా ఓపిక్గా ఉండాలి. ఒక ఆయన బస్సు ఎక్కాడు, ఆ తలుపు వేస్తారు కదా మన ఆర్టీసీ బస్సులు, తలుపులు ఎలా ఉంటాయి, ఆ తలుపులు ఉండనే ఉండవు. డిస్ట్రిక్ట్ బస్సులకు ఎప్పుడైనా ఒక తలుపు ఉన్నా అది అది ఆ డిజైన్ చూస్తే అదేదైనా మ్యూజియంలో పెట్టదగ్గ డిజైన్లా ఉంటుంది. దాన్ని ఇలాగా లాగి ఇలా పైకి కొంచెం ఎత్తి లాగి దడేలుమని వేసి ఒక లేవర్ ఒకటి ఉంటుంది. ఆ లేవర్ ఇలా పెడితే ఆ తలుపు దడ 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 దడలాడుతూ అలా ఉంటుందన్నమాట. అది అలా ఆర్టీసీ బస్సు తలుపు, ఆ డిజైన్, ఆ లేవరు, ఆ డిజైను చూస్తే వీళ్ళు ఎప్పుడు న్యూటన్ కాలం నాటికి కూడా వీళ్ళు పనికిరారన్నట్టుగా ఉంటుంది ఆ డిజైన్. మోస్ట్ పూర్ క్వాలిటీ వర్క్మెన్షిప్ అదే ఉంటుంది. సో ఒక ఆయన, ఆయన ఎక్కాడు, రెండో వాడు అక్కడ అడ్డంగా నిలబడి తలుపేశాడు. తలుపేసినప్పుడు ఈయన వేలు ఇరుక్కుంది దాంట్లో. డ్రైవర్ నడిపించుకుంటూ పోతున్నాడు, ఈయన వాడితో చెప్తున్నాడు, చూడండి మీరు తలుపు అయితే వేసేసారు, నా వేలు ఇరుక్కుపోయిందండి దాంట్లో. అంటే ఏమిటండి అంటాడు ఆయన. ఏమిటయా మాటలు, ఏమిటంటున్నావు అంటాడు. నా వేలు ఇరుక్కుపోయిందయా తలుపులోనూ. అంటే అప్పుడు ఎవడో లోపల ఉన్నవాడు, ఏమిట్రా అలాగే ఏమిటేమిటని ప్రశ్నిస్తావు తప్పకుండా నుంచి అని వాడిని యువతలకి లాగి గమ్మును తలుపు తీస్తే అప్పుడు ఈయన వేలు తీసుకున్నాడు. ఆ వేలు నలిగిపోయి ఒక 30 సెకండ్స్ to 60 సెకండ్స్ అలాగే ఉండిపోయింది. ఆయన ఎంత ధృతి గలవాడైతే, ఆయన నా వేలు ఇరుక్కుపోయిందండి, కొంచెం పక్కకి తప్పకుండా తలుపు తీస్తానని మెల్లగా చెప్తున్నాడు. వేలు నలిగిపోయింది పాపం. అప్పుడు ఏదో ఆయింట్మెంట్ ఏదో రాసి కట్టు ఏదో కట్టి చేశారు. అప్పుడు నేను అనుకున్నా ఈయన గట్టిబడి, ఈయన ధృతి మెచ్చదగినది అని నాకు అనిపించింది. సో శరీరం విషయంలో అలాగా, అలాగే జీవితం అంటే ఎవరికీ జీవితం, అందరికీ జీవితం కష్టదాయకమే. ఎవడో పర్సు కొట్టేస్తాడు, లేకపోతే స్టాక్ మార్కెట్ డిప్ అయిపోతుంది, ఇవి అవుతూ ఉంటాయి. ఎవడో మనకి ఎవడో పోతాడు, కావలసిన వాడు పోతాడు, ఇవి అవుతూ ఉంటాయి. అప్పుడు పెద్ద సెన్స్ ఆఫ్ లాస్ వచ్చేస్తుంది, నేను పోగొట్టుకున్నాను అనే సెన్స్ ఆఫ్ లాస్ వచ్చేసి వాడు కుప్ప కూలిపోతాడు. అలా అవ్వకుండగా నిలబడగలగటము, దాన్ని ధృతి అంటారు. ఇది దీన్ని స్పిరిచువల్ క్వాలిటీలో లెక్క వేశారు చూడండి, దైవీ సంపదలో వేశారు ధృతి. అంటే దీన్ని బట్టి ప్రతి చిన్నదానికి అల్లరి చేయటం, ఏడవడం, దుఃఖించటం, విషాదమును పొందుట, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా ఆసురీ సంపదలో పడతాయి. అవి తమోగుణ లక్షణాలు. మంచిది. తర్వాత ధృతి, శౌచం. ఈ శౌచం మనం చాలాసార్లు అనుకున్నాము, మళ్ళీ బ్రీఫ్గా చెప్పుకుందాం. శౌచం అంటే క్లియర్ స్వచ్ఛ భారత్, అది దట్ ఈస్ కాల్డ్ శౌచం. స్వచ్ఛ భారత్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు కొత్తగా 21వ శతాబ్దం
కూడా వచ్చి 20 ఏళ్ళు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అయిపోయినప్పుడే 21వ శతాబ్దంలో కూడా మనం ముందుకు వచ్చేసాం. ఇప్పుడు కొత్తగా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక కర్మయోగి వచ్చి మనం స్వచ్ఛంగా ఉండాలండి, క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. వీళ్ళు దాని మీద విమర్శలు, దాన్ని వేళకోళం చేయటం, స్వచ్ఛ భారత్ని దాన్ని తిట్టడం, అది వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు ఆ పని కూడా చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ దట్ ఆల్సో. పీపుల్ అయితే స్వచ్ఛ భారత్ అంటే మోడీ గారి పనిది అని అనుకుంటున్నారు తప్ప మన పని అని అనుకోవట్లేదు. పద్మారావు నగర్ ఈజ్ పర్టికులర్లీ బ్యాడ్ విత్ రిఫరెన్స్ టు స్వచ్ఛ భారత్, పర్టికులర్లీ బ్యాడ్. పద్మారావు నగర్ డజంట్ క్లీన్ హైదరాబాద్లోకి పద్మారావు నగర్ ఎంటర్ కాదు, ఎందుకంటే వెరీ వెరీ డర్టీ అండ్ ఆల్ దాట్. అస్తు, సో శౌచం, మనందరం కూడా స్వచ్ఛ భారత్కి ఎంతో కొంత మన వంతు సహకారాన్ని అందించాలి, స్వచ్ఛంగా పెట్టుకోవాలి మన పరిసరాలను. భారతదేశంలో భారతీయులు ఒక చిత్రమైన వాతావరణం కనపడుతుంది. భారతీయులు ఇంట్లో స్వచ్ఛంగా పెట్టుకుంటారు ఇంట్లో, కానీ పరిసరాలని మురికిగా పెట్టుకుంటారు. నేను చూస్తూ ఉంటాను ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వాక్కి వెళ్ళినట్లయితే ఒక అమ్మ వచ్చి చిన్న చీపురు గట్ట ఒకటి పట్టుకొచ్చి ఇలా ఇలా తుడిచేసి ఆ లోపల ఉన్నటువంటి తుక్కు అంతా కూడా రోడ్డు మీదకి తుడిచేసి అక్కడ 2 నీళ్లు చల్లి అక్కడ ముగ్గు వేసి వెళ్తుంది. ఆ ముగ్గు వేయడం దేనికి? లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం కోసం. మరి ఈ తుక్కు అంతా మున్సిపాలిటీ గవర్నమెంట్ది, అది ఆ రోడ్డు గవర్నమెంట్ది కదా. ఇది మనం చూస్తాం ప్రతిరోజు. తర్వాత 10:30కి తీస్తారు ఇక్కడ షాపులో, 10:30కి తీస్తారు. ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ లేట్ రైజర్స్, అంటే అందరూ లేట్గా నిద్రలేస్తారు. అలా ఎందుకు చెప్తున్నానంటే అమెరికా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ ఎర్లీ రైజర్స్ అని ఒక ఇట్ ఈజ్ ఎ వెల్ నోన్ ప్రిన్సిపల్. ఏదో నేను అమెరికాని పొగుడుతున్నానని మీరు అనుకోద్దు, ఇట్ ఈజ్ ఎ వెల్ నోన్ థింగ్. అమెరికాలో 6:30కి ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 6:30కి ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. 6:30 to 7:30 ఈజ్ ఎ బ్యాడ్ టైమ్ టు గో టు ది రోడ్. 8కి మీరు కనుక రోడ్డు మీదకి వెళ్తే ఎవ్వరూ ఉండరు రోడ్డు మీద, ఎందుకంటే అందరూ ఆఫీసుల్లో ఉండిపోయి. గవర్నమెంట్ ఆఫీసెస్ స్టార్ట్ ఫంక్షనింగ్ అట్ 8. మరి జన్నారెడ్డి గారు దాన్ని పెడదామని ట్రై చేస్తే ఆయన్ని దే పుల్డ్ హిమ్ డౌన్ అండ్ దే డిడ్ నాట్ అలౌ హిమ్ టు సక్సీడ్ ఇన్ దట్ స్కీమ్. సో ఇక్కడ 10:30కి వస్తారు ఆఫీసులకి. మీరు 10:30కి ఆఫీస్కి వచ్చారంటే ఇండియాకి, ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. వీళ్ళు అసలు 8కి రావాల్సిన మాట, 8 నుంచి వర్క్ చేసుకోవాలి. 10:30కి ఏమిటండి, అప్పుడే మచ్ లేటర్ ఇన్ టు ది డే. సో ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆఫ్ లేట్ రైజర్స్. ఈ బిజినెస్ పీపుల్ కూడా మీరు 10:30కి వెళ్తే షాపులు తీయరు వాళ్ళు, 10:30కి వెళ్తే షాపులు తీయరు, నిద్రపోతూ ఉంటారు. 10:30కి షాపు తీయరు, వెరీ అన్ఫార్చునేట్. 10:30కి మీరు వెళ్తే 10:35 10:40కి వస్తాడు వాడు. వచ్చి ఆ తాళం అది తీసి అది పైకి లాగి ఏదేదో చేస్తాడు. చేసేప్పుడు పని మనిషి వస్తాడు, వీడిని లోపలికి రాని వాడు కస్టమర్ని తోసేస్తాడు కూడా వీడు అటువైపు వెళ్తే. కస్టమర్ అంటే అసలు కంటెంప్ట్ తప్ప అసలు రెస్పెక్ట్ అనేది లేదు. తర్వాత న్యూసెన్స్, కస్టమర్ ఈజ్ ఎ న్యూసెన్స్. సో బ్యాంకులో కానీ బిజినెస్లో కానీ ఈజ్ ఎ న్యూసెన్స్. సో ఇట్ ఈజ్ సచ్ ఏ హ్యాబిట్ ఇట్ ఈజ్ ఇన్ ది ఇండియన్ సొసైటీ దట్ మహాత్మా గాంధీ గారు ఒక ప్రిన్సిపల్ చెప్పారు, అయ్యా మీకు అందరికీ కస్టమరే దేవుడు రా బాబు, ఆ విషయాన్ని గుర్తించండి అని ఆయన స్లోగన్ ఒకటి ఇచ్చారు. హీ నీడెడ్ టు గివ్ దట్ స్లోగన్ బికాస్ కస్టమర్ ఈజ్ ట్రీటెడ్ సో బ్యాడ్లీ ఇన్ ఇండియా. ఎనీవే, వీడు ఉండగానే వీడిని పక్కకి తోసేసి ఒక పని మనిషి లేకపోతే పని పిల్లాడు వస్తాడు, వాడు ఇంత చీపురు పట్టుకొస్తాడు. ఇంతే ఉంటుంది, ఇంత ఉండదు ఆ చీపురు, ఇంతే ఉంటుంది. అది పట్టుకుని ఇలా ఇలా తుడిచేసి వీడి మీదకే తుడిచేస్తాడు ఆ ఇసక తుక్కు దోగర అంత ఫుట్పాత్ మీదకి వచ్చేస్తుంది. ముందు షాపులోంచి ఫుట్పాత్ మీద కూడా సగం ఫుట్పాత్ తుడిచేసి ఆ మిగిలిన సగం మీద లేకపోతే మొత్తం వాడి షాపుకున్న ఫుట్పాత్ అంతా తుడిచేసి రోడ్డు మీద పోసేసి వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు. మీరు ఆ దుమ్ము అంతా తట్టుకుని తుమ్ములు తుమ్ముకుంటూ అక్కడ నిలబడి ఉంటే ఒక తర్వాత వాడు ఏం చేస్తాడంటే అగరబత్తి వెలిగిస్తాడు. అగరబత్తి వెలిగించి కుబేర యంత్రానికి గల్లా పెట్టికి పూజాది చేసి అప్పుడు విడికేసి ఓరి యూస్లెస్ ఫెలో నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. అంటే బ్రెడ్ ప్యాకెట్ కోసం వచ్చా, అక్కడ ఉంది తీసుకో, వాడు రాడు అక్కడి నుంచి, అక్కడ అక్కడెక్కడో ఉంటుంది బ్రెడ్ ప్యాకెట్ కొంత దూరంలో పికిటా,
20 రూపీస్ మొన్న పద్య చూడు పొద్దున్నే ఐసా బాతే మత్ కర్నా దిస్ ఈజ్ హౌ దే ట్రీట్ ఏ కస్టమర్ ఈ కిరాణా మర్చెంట్లు అలా ఉంటారు ఎమ్ ఐ ఎగ్జాజరేటింగ్ ఎ పోయట్ హ్యాస్ సమ్ లైసెన్స్ టు ఎగ్జాజరేట్ అతిశయోక్తి కూడా ఒక మెసేజ్ని పంపించడానికి అతిశయోక్తిని కవులు వాడుకుంటారు ఒక మీడియం కింద వాడుకుంటారు అతిశయోక్తిని వాడుకుంటారు ఈ ఈ భవనము అంతరిక్షమనే ఆకాశమనే కాగితం మీద గీతలు గీస్తోంది అంటారు ఉల్లిఖతి అంటే ఎక్కడో బాగా ఎత్తుగా ఉందని చెప్పడానికి వచ్చిన పాటలు అవి కాబట్టి ఏదైనా ఒక 10% అతిశయోక్తి ఉన్నప్పటికీ ది పాయింట్ ఈజ్ వెరీ అన్కర్టియస్ బిహేవియర్ ఉంటుంది స్వచ్ఛ భారత్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తారు మనం అలా ఉండకూడదు మన పరిసరాలను మనం శుచిగా పెట్టుకోవాలి మనమంతటా మనం కాగితాన్ని అలా రోడ్డు మీద పారేయకూడదు అది వేస్ట్ బ్యాస్కెట్లో వేస్తూ ఉండాలి మన పరిసరములను శుచిగా పెట్టుకోవాలి భారతదేశంలో ఇంటి లోపల శుచిగా పెట్టుకుంటారు చుట్టూ పరిసరాలని చెడగా పాడు చేస్తారు లెటరింగ్ చేసి వాటి శౌచాన్ని చెడగొడతారు విదేశాలలో అమెరికా వెళ్ళారనుకోండి వాడి ఇంట్లో అంతా కూడా గబ్బిలాలు కంపు కొడుతూ ఉంటుంది బయట మాత్రం పరిసరాలు దివ్యంగా ఉంటాయి ఇంట్లో కిచెన్లోకి వెళ్తే నిన్న మొన్న డిషెస్ ఇంకా అలాగే పడి ఉన్నాయి వాష్ చేయకుండా అలాగే ఆ ఇల్లు తుడిచి ఎంతకాలం అయిందో అలా ఉంటుంది ఇల్లు ఏమీ శుచిగా ఉండదు కానీ అవుట్ సైడ్ మాత్రం లాన్ను అవి కూడా ఎలా పడితే అలాగా టిప్ టాప్ కండిషన్లో ఉంటాయి కాబట్టి బెస్ట్ ఆఫ్ ది బోత్ ఇటు బాహ్యమును శుచిగా పెట్టుకోవాలి ఆంతరమును శుచిగా పెట్టుకోవాలి ఇది ఫిజికల్ క్లీన్లీనెస్ శంకర్లు ఏమంటారో చూడండి శౌచం ద్విధం ఈ శుచిగా ఉండడం అన్నది 2 రకాలు ఈ శౌచమును స్పిరిచువల్ క్వాలిటీస్లో వేశారు మీరు గమనించారో లేదో స్పిరిచువల్ క్వాలిటీస్లో మీరు దీన్ని మన దేవాలయాల వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు కంచిలో కామాక్షి టెంపుల్కి వెళ్తే చుట్టుపక్కల వాతావరణం చాలా కష్మలంగా ఉంటుంది కలుషితంగా ఉంటుంది తర్వాత దేవాలయం లోపల కూడా కొబ్బరికాయలు కొట్టి చోటు ఎలా పడితే అలా ఉంటుంది అయ్యేగలు ముసిరిపోతూ ఆ కొబ్బరికాయ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పారేసేసి అసలు దేవుడికి కొబ్బరికాయ కొట్టడం విషయంలో సమాజంలో ఒక సుధార్ రావాల్సిన అవసరము గలదు అలా కొబ్బరికాయని నేలనేసి కొట్టేయటం రోడ్డు మీద కొట్టేయటం రాతి మీద కొట్టేయటం ఇదంతా కూడా చాలా రాంగ్ అది చాలా అశాస్త్రీయము తప్పు కొబ్బరికాయని మీరు కొట్టదలుచుకుంటే పక్కన గిన్నె పెట్టుకోవాలి రాయి పెట్టుకోవాలి ఈ రాతి మీద కొట్టి నీళ్లు కింద పడకుండా గిన్నెలో పడి ఇట్లా మీరు కొట్టాల్సి ఉంటుంది అలా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పారపోసేయటం లేకపోతే ఇలా నిలబడి ఇలా కొబ్బరికాయ కొట్టడం ఇలాంటి వేషాలన్నీ కూడా ఈ దేవాలయాల్లో వీళ్ళు చేసేటువంటి తుంటరి వేషాలు ఇన్ని అన్ని ఈ కొబ్బరికాయల దగ్గరికి వచ్చేప్పటికి మరీ అధ్వాన్నంగా 100 కొబ్బరికాయలు కొడతాను 101 కొబ్బరికాయ కొడతాను అని టపటపటపటప కొట్టేస్తూ ఉన్నాం కొబ్బరికాయలు అవి ఎక్కడ పడితే అక్కడ ఆ కొబ్బరి ముక్కలు ఆ లోపల ఉన్నటువంటి ఆ పదార్థము అది ఎక్కడ పడితే అక్కడ మట్టిలో పడి ఇక్కడ అక్కడ కొంతమంది పిల్లలు అవి ఏరుకుంటుంటే శరం కన్నా చాహియ తోడ ఆ ముక్కలను పిల్లలు ఏరుకుంటారు శరం హోనా చాహియ ఐసా నహి అలా చేయకూడదు చాలా తప్పది కాబట్టి దేవాలయాలు శుచిగా ఉండాలి కర్మ చేసే ప్రదేశం శుచిగా పెట్టుకోవాలి మేము కర్మ చేస్తున్నాం కాబట్టి శౌచం ఉండక్కర్లేదు కొబ్బరికాయ కొడుతున్నాం కాబట్టి శౌచం ఉండక్కర్లేదు అని చెప్పేసి ఇటువంటి ధోరణి చాలా తప్పది కాబట్టి స్వచ్ఛ భారత్ నేను ఆమె ప్రొపనెంట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ అందుకోసం గట్టిగా చెప్తున్నాను మరోలా అనుకోకండి దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ రావాలి మన సో ఈ శౌచము ద్విధము 2 రకాలు అంటున్నారు ఏమిటది మృజ్జల కృతం బాహ్యం బయట ఉండే శౌచం దాన్ని మృత్ అంటే సబ్బు అని అర్థం మృత్ నా పుస్తకంలో నేను సబ్బు అని రాసుకుంటాను సబ్బు అని రాయాలి మృత్ అంటే మట్టి అనకూడదు ఎందుకంటే కొంతమంది అసలు దిమాగ్ నహి అసలు దిమాగ్ ఉండదు దిమాగ్ నహి హై వాడు మట్టి శంకర్లు మట్టి అన్నారని వీడు మట్టి రాసుకుంటాడు శంకర్లు మట్టి రాసుకుని ఇలా మట్టి రాసుకుని కాలంలో ములుగుతాడు కాలమే మట్టి దాని మీద ఇదో మట్టి వీడు ఒళ్ళంత మట్టి
ఏమండి. తర్వాత స్కిన్కి ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు ఏదో దుశ్చర్మ భవతి, అదేదో కుజదోషం వల్ల స్కిన్కి పడేది, కుజదోషం వల్ల స్కిన్ పడేది, వీళ్ళ తస్సది. ఇలాగా ధర్మాన్ని సూపర్ స్టిషన్స్తో నింపి పాడు చేసి పెట్టారు. కుజదోషం వల్ల చర్మాంశం పాడవుతుందా? అవునండి, మా ఆగమశాస్త్రంలో అలా చెప్పాడు. ఇదో నేను ఇప్పుడే నేనే చెప్పాడు కదా, దుశ్చర్మ భవతి అని. ఇలాంటి వేషాలు వేయకూడదు, శుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి. మృత్తంటే సబ్బు, సబ్బుతో స్నానం చేసి, సబ్బుతో తోముకుని, నీళ్ళతో స్నానం చేసి అలా ఉండాలి. అది బాహ్య శౌచం. మృజ్జల కృతం బాహ్యం, దేహం శుచిగా ఉండాలి, వస్త్రములు శుచిగా ఉండాలి. కొన్ని ఆర్థడాక్స్ సర్కిల్స్లో మడి అనే మాట ఒకటి ఉన్నది, వాడు మడి అనే పేరుతోటి అశుచి అయిన వస్త్రం కడతాడు. అది మురికి కంపు కొడుతూ ఉంటుంది, దానికి మడి అనే పేరు. అది దాన్ని సరిగి నిప్పు పెడితే అంటుకోదు, కొవ్వ ఈ అగ్గిపుల్ల గీసి పెడితే ఇట్ వోంట్ క్యాచ్ ఫైర్. ఎందుకంటే ఒక జనరేషన్స్ నుంచి అది మురికిని అలాగా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటుంది, అంచేత అది అంటుకోదు. అది దానికి ఏదో పేరు పెడతాడు, అది మడి అంటాడు. వీడు చక్కగా ఉతికి ఇస్త్రీ చేసిన వస్త్రం కట్టుకుని వస్తే నువ్వు పాచి పక్కన కూర్చోమంటాడు, దూరంగా కూర్చోబెడతాడు. నేను అంటా అసలు వీడిని గుంజాగావుడు వేసి బయట పారేసి వాడిని ఏం నల్ల కింద పారేయాలి వాడిని, ఈ వస్త్రము వీడిని నేను ఈ స్వచ్ఛమైన వస్త్రం వాడిని అక్కడ కూర్చోబెట్టాలి. నిజం చేయాలి, చెప్పాలంటే అలా చేయాలి. కాబట్టి ఈ అవివేకము ఎంత లోతుగా ఉంటుందంటే ఏది అశుచియో అది శుచిగా, ఏది శుచియో అది అశుచిగా భాషిస్తూ ఉంటుంది. నేను ఈవేళ కొంచెం ఏదో కొంచెం కాస్టిక్ మూడ్లో ఉన్నట్టున్నాను, మీరు ఏమనుకోకండి, కొంచెం ఓపిక పట్టండి. కాస్టిక్ సోడా అన్నట్టు కాస్టిక్ మూడ్ కొంచెం అంటే ఏదో సమ్ ఫిజికల్ డిస్టర్బెన్స్ ఏదో ఉండి ఉండాలి, లేకపోతే ఇంత కాస్టిక్గా ఎందుకు ఉంటుంది. సో బేర్ విత్ మీ. సో శౌచము శుచిగా ఉండాలి, చుట్టుపక్కల వస్త్రం శుచిగా ఉండాలి, మన చుట్టుపక్క పరిసరాలు, ఇల్లు చుట్టుపక్క పరిసరాలు అంతా శుచిగా పెట్టుకోవాలి, దేన్ని అశుచి చేయకూడదు. తర్వాత ఇది బాహ్య శౌచం. ఇంకా ఆంతర శౌచం, ఆంతర శౌచం ఆయన డెఫినేషన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆంతరంచ ఆభ్యంతరంచ మనోబుద్ధ్యోహ నైర్మల్యం. మనసహా నైర్మల్యం అనలేదు, గమనించారో లేదు, మనసహా నైర్మల్యం అనలేదు, మనోబుద్ధ్యోహని ద్వివచనం, ద్వివచనం వేసి సమాసం చేసి ద్వివచనం వేసి చెప్తున్నారు. అంటే మనస్సు బుద్ధి రెండూ కూడా నిర్మలంగా ఉండాలి. మనస్సు అంటే సంకల్పము, బుద్ధి అంటే ఆ సంకల్పమునకు మూలమునందలి వాసన, అలా తీసుకోండి. సంకల్పం శుద్ధంగా ఉండాలి. ఆ సంకల్పం ఏ బుద్ధి నుంచి, ఏ వాసనా సముదాయము, వాసనల యొక్క ముద్ద, దానికే బుద్ధి అని పేరు. ఏ వాసనా సముదాయం నుంచి సంకల్పం పుడుతుందో అది కూడా శుద్ధంగా ఉండాలి. అంటే ఏమిటి, ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కనపడ్డదల్లా నోట్లో వేసుకోవాలి అనేటువంటి సంస్కారం ఉందనుకోండి, అంటే జిహ్వ మీద ఏ రకమైన నియంత్రణ లేకుండా చిరుతిళ్ళకి అలవాటు అనే సంస్కారం ఉందనుకోండి, అది బుద్ధి. చిరుతిళ్ళు అలవాటు అన్నది బుద్ధి, స్నాకింగ్ హ్యాబిట్, దట్ ఈస్ ది బుద్ధి. అది వీడి బుద్ధి లోపల ఆ వాసన ఉంటుందన్నమాట. వాడు మామూలుగా ఇటు నడుస్తూ ఉంటాడు, ఆ లోపల ఆ వాసన ఉంటుంది. ఈ లోపల మిరపకాయ బజ్జీలు కనపడతాయి, వెంటనే ఇది కొనుక్కు తినాలి అని నిర్ణయం కలుగుతుంది. ఒక ఆయన మిరపకాయ బజ్జీలు పుచ్చుకుంటున్నాడు, హాస్పిటల్లో విజిట్కి వెళ్ళాడు, ఎవరికో ఆపరేషన్ అయితే సర్జరీ అయితే చూడ్డానికని వెళ్ళాడు. వెళ్తుంటే ఆ హాస్పిటల్కి వెళ్ళే చోట ఫుట్పాత్ ఉంటుంది, ఆ ఫుట్పాత్ మీద మిరపకాయ బజ్జీలు తయారు చేసి అమ్మేస్తున్నాడు ఒక ఆయన. ఎక్కడ పడితే అక్కడే ఆ మిరపకాయ బజ్జీలు 10 రూపాయలకి 3, వీడు 10 కాగితం పడేసి ఆ 3 ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళాడు లోపలికి. వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఈ విజిటర్ కూర్చునే స్థానం ఉంది, అక్కడ కూర్చుని ఆ పేషెంట్తో ఆ బాగున్నామని మాట్లాడి అక్కడే వీడి మిరపకాయ బజ్జీలు పుచ్చుకుంటున్నాడు. ఆ పేషెంట్ పెద్ద ఆమె, ఆమెంది ఇక్కడెందుకు, ఆవిడకేమీ జిఫ్ఫా చాపల్యం ఉండే అన్నమాట కాదు,
పేషెంటు సర్జరీ అయిన పేషెంట్కి మిరపకాయ విద్యలు ఎందుకు? జిఫా చాపల్యంతో అనలేదు, అది సందర్భం కాదేమోనని, అంటే అది స్థానం కాదేమోనని ఇక్కడ తినడం ఎందుకు, బయటికి వెళ్ళి తినచ్చు కదా అని ఆవిడ. అంటే ఇతగాడికి ఇంత పొడుగు కోపం వచ్చింది. వీళ్ళ ఉంటారు జనాలు. అక్కడ ఆ మిరపకాయ బజ్జీ తినేసేయాలి అనేటువంటి సంకల్పం ఏదైతే కలదో అది మనస్సులో ఉండే కాలుష్యం. అసలు హాస్పిటల్కి వచ్చినప్పుడు మిరపకాయ బజ్జీలు కనపడగానే 10 రూపాయలకు 3 అంటూ ఉంటాడు వాడు. ఇటువంటి వాడి కోసమే వాడు అరుస్తూ ఉంటాడు వాడు. ఆ అరుపు ఆ స్లోగన్ వినపడిన వెంటనే 10 రూపాయలు తీసి కొనిసేయడం అనేటువంటిది బుద్ధిలో ఉండే కాలుష్యం. ఇలా ఉంటాయి మనోబుద్ధ్యో. అలా ఉండకూడదు. తినడానికి సమయం, సందర్భం, స్థానం చూసుకోవాలి. ఆ టైంలో తినాలి అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది అలా తింటూ ఉండకూడదు. అలాగే ప్రసాదం కూడా, ఇప్పుడు ఇదిగో సత్యనారాయణ ప్రసాదం అని ఇప్పుడు పంచిపెట్టేశారు, నువ్వు తిని టైం కాదు ఇది. ఇప్పుడు ఏంటంటారు సత్యనారాయణ ప్రసాదం అయితే మాత్రం, సపోజ్ మీరు నాకు ఇచ్చారనుకోండి ప్యాక్ చేసి ఇవ్వండి అంట, నేను తర్వాత డిన్నర్తో పాటు తింటాను. నాట్ నావ్, దిస్ ఈజ్ నాట్ ది టైం. ఇప్పుడు 6 గంటలకి సంధ్యా సమయంలో తింటారండి, అలా పంచిపెట్టేస్తుంటే తినేస్తూ ఉంటారా? దానికి ఏదైనా సమయం, సందర్భం ఉండాలి. ఆకలిగా ఉంటే పర్వాలేదు. సో అన్నీ చూసుకుని నోట్లో వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఉడికే ఆహార పాల అలవాట్ల గురించి కొంత ప్రస్తావిస్తూ ఉండడం ఇది ఫ్యాడ్ విత్ మీ, అందుకోసం నేను ప్రస్తావించాను. కాలుష్యం అంటే మరో కాలుష్యం ఏం చెప్తాం? ఆహార పాల అలవాట్ల గురించి చెప్తే దట్ అప్లైస్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, కాబట్టి మనస్సులో బుద్ధిలో ఇటువంటి కాలుష్యము లేకుండా చూసుకోవాలి అని ఆయనే దృష్టాంతం చెప్తున్నారు. మాయా రాగాది కాలుష్యాభావ. మాయా అంటే మోసము, కపటము, అసత్యము, వీటన్నిటికీ కలిపి కంబైన్డ్గా మాయా అని పేరు. మోసం చేయడం, కపట ధోరణి కలిగి ఉండడం, అసత్యం చెప్పడం, ఇదంతా మాయా. రాగము అంటే అటాచ్మెంట్. ఇందాక చెప్పాను అటాచ్మెంట్ మిరపకాయ బజ్జీల దృష్టాంతం దానికి సరిపడుతుంది. మిరపకాయ బజ్జీలు అంటే అటాచ్మెంట్ వీటికి. కాబట్టి 10కి 3 అంటే ఏమిటి? 10కి 3 మిరపకాయ అలాగా అయితే లెట్ అస్ గో అండ్ గెట్ ఇట్. సో దాన్ని రాగము అంటారు. ఆది శబ్దం చేత ద్వేషము. సో ఎవరినో ద్వేషిస్తూ ఉండడం, ఇటువంటి శత్రుభావము, ద్వేషభావము కలిగి ఉండడం, ఇటువంటివన్నీ కూడా కాలుష్యములు. అంతఃకరణమునందలి కాలుష్యములు, బాహ్యమునందలి కాలుష్యం చెడ్డది, అంతఃకరణమునందలి కాలుష్యం మరింత చెడ్డది. అటువంటి కాలుష్యము లేకుండా మనం చూసుకోవాలి దాన్ని. ఈ అంతఃకరణ బాహ్య కాలుష్యం అయితే మీరు ఫిజికల్గా కష్టపడి ఏదో కొంత వర్క్ చేసి దాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది. అదే అంతఃకరణ కాలుష్యం అయితే ఇది కాలుష్యము అని మీరు గుర్తుపట్టి, మీరు మనస్సుని శోధించి, మనస్సుని పరిశీలించి, ఇదిగో ఈ మనస్సులో ఈ చలనము గలదు, ఇది కాలుష్యము అని మీరు గుర్తుపడితే ఆ మనస్సు శుద్ధమైపోతుంది. దాని గురించి ఇంకా అంతకంటే ఏం చేయనక్కర్లేదు. దేహానికి సబ్బు ఎలాగో మనస్సుకి అవేర్నెస్ అలాగా. అవేర్నెస్ అంటే తన మనస్సులో కాలుష్యాన్ని తాను గుర్తించుట, గుర్తించి దానిని పరిశీలించుట. ఇదిగో ఈ కాలుష్యము అని తన మనస్సుని తాను పరిశీలిస్తూ ఉండాలి. బీ అవేర్ ఆఫ్ యువర్ మైండ్. ఆ మైండ్ యొక్క మూమెంట్ని పరిశీలిస్తూ ఉండడం, అప్పుడు మీకు ఇది ఫలానా, ఇది కాలుష్యము అని తెలుస్తుంది. అలా 1-2 సార్లు పరిశీలించేప్పటికీ ఆ కాలుష్యం తొలగిపోతుంది, క్రమంగా క్షీణించి పోతుంది అవతలకి. ఆ విధంగా మనస్సుని శుద్ధంగా పెట్టుకోవాలి. కాబట్టి ఇది 2 విధముల శౌచము. ఈ శౌచాన్ని ఆయన ఇదేదో డాక్టర్లు లేకపోతే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ కోసం చెప్పలేదు, ఇది అందరి కోసం. అందులో ఇది స్పిరిచువల్ క్వాలిటీస్లో వేశారు శౌచాన్ని. కాబట్టి దేవాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాన్ని శుచిగా పెట్టుకోవాలి. మన బిర్లా టెంపుల్ ఉంది చూడండి, అది వాళ్ళు శుచిగా పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే శుచిగా పెట్టుకుంటారు. కొబ్బరికాయ కొట్టేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అల్లరి చేసేసి ఇక్కడ కొట్టేసి అక్కడ కొట్టేసి అలాంటి వేషాలు వేయనివ్వరు. అసలు కొబ్బరికాయ కొట్టద్దనే ఏదో పెట్టారు వాళ్ళు. కొబ్బరికాయ కొట్టదు. ఎందుకు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు?
ఎందుకు హనుమంతుడికి నువ్వు సర్వేదులు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? కొబ్బరికాయ కొట్టక్కర్లేదు, అలాగా ఇంటికి పట్టుకెళ్ళి ఆ కొబ్బరికాయని ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా కొబ్బరికాయ కొట్టేటువంటి పద్ధతి ఒకటి ఉంది. గో టు యూట్యూబ్, యూట్యూబ్లో హౌ టు బ్రేక్ కోకోనట్ అని మీరు టైప్ చేస్తే అది వస్తుంది, ఆ వీడియో వస్తుంది. దానికి ఏం చేయాలంటే ఆ హెడ్ మీద ఉన్న ముచ్చికి తీసేయాలి, తీసేసాక క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత షార్ప్ ఎడ్జి ఉన్నటువంటి ఒక మెటల్ రాడ్ స్టీల్ రాడ్ తీసుకుని ఆ మూడు చిల్లులు ఉంటాయి, ఆ మూడు చిల్లులో ఒక చిల్లుని ఇలా ఇలా ట్యాప్ చేస్తే అది ఊడొస్తుంది. అప్పుడు రెండో చిల్లుని కూడా ట్యాప్ చేసి ఇలా గిన్నెలోకి తిరగేస్తే ఆ లోపల ఉన్నటువంటి నీరంతా గిన్నెలోకి వచ్చేస్తుంది, దాన్ని యూ కలెక్ట్. ఓకే, అప్పుడు ఈ షార్ప్ ఎడ్జ్ ఉన్నదాన్ని తిరగేస్తే హ్యాండిల్ ఉంటుంది, అది కూడా హెవీగా ఉంటుంది. అది దాంతో ఈ సెంటర్ ఈ షార్ప్ ఎడ్జ్ తోటి సెంటర్లో ఇలా ఒక గీత గీసి ఆ షెల్ మీద ఈ తిరగేసి పట్టుకుని టక్ 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 అని అలా కొడితే సరిగ్గా రెండు ముక్కలు అవుతుంది. లోపల నీళ్లు ఉన్నప్పుడు మీరు కొట్టితే అది ఇటు అటు చెల్లా చెదరవుతుంది, ఆ నీళ్లు దాన్ని సరిగ్గా పగలనివ్వవు. నీళ్లు తీసేసినప్పుడు కొడితే కరెక్ట్గా రెండు ముక్కలు అవుతుంది. మరి మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా కొట్టాలి. అప్పుడు ఆ రెండు ముక్కలు పక్కన పెట్టుకుని ఒక చాకు తీసుకుని ఆ చాకుతోటి ఆ సెంటర్ నుంచి ఎడ్జ్ వరకు ఇలాగ గీత కింద గీసి ఒక ఆర్క్ అంటారు, ఏఆర్సీ ఆర్క్ కింద గీసి చిన్న ఆర్క్, ఆ చాకుతోటి ఆ ఆర్క్ని జాగ్రత్తగా పెళ్ళగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చిన్న ప్రవేశం వచ్చింది. అప్పుడు ఆ చాకుతోటి ఇలా ఇలా అంతా తిరిగితే మొత్తం ముక్కంతా మీ చేతిలోకి వస్తుంది. ఆ షెల్ని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు రెండో షెల్. ఒకసారి వీడియో చూడండి. ఊరికే దేవాలయాలు వెళ్ళిపోయి కొబ్బరికాయలను అలా పగలగొట్టేస్తూ ఉండడం ఇలాంటి వేషాలు పద్ధతి కాదు, అది శౌచంగా ఉండాలి. కొబ్బరికాయను అలా అలా కొట్టక్కల్లా. సో బిర్లా టెంపుల్లో దిస్ ఐ నోటీస్, ఇలా కొడతారని నా అభిప్రాయం కాదు. మీరు కొబ్బరికాయలు కొట్టద్దు అని ఏదో రూల్ పెట్టి వాళ్ళు దాన్ని శుచిని డిస్టర్బ్ చేయనివ్వరు. దేవాలయాల్లో దే హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్, దాన్ని శుచిగా చేసుకోవాలి. పాలాభిషేకం అని నెయ్యాభిషేకం అని ఇలాంటి పేర్లు పెట్టి మొత్తం అంతా కలగాపలకం చేసి ఈగలు వాళ్ళు ఇట్లా చేసి అలా చేయకూడదు. ఏ పని చేసినా అది శాస్త్రీయమైన పని అయి ఉండాలి, దానికి విధి ఉన్నదా? ఉన్నది. అయితే చేసే ప్రక్రియ ఇది 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 కర్తవ్యత అంటారు, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అది సో ఇది ద్విధం శౌచం. ఇక శౌచం ఆ తర్వాత ఏమిటి, అద్రోహ నాతిమానిత. ఈ రెండు మనం ఫినిష్ చేస్తే ఈ పెద్ద విచారం, ఈ స్పిరిచువల్ క్వాలిటీస్ దైవీ సంపద అనే విచారాన్ని నేను చాలా విస్తారంగా చెప్తూ ఉన్నాను, అది ఒక కొలిక్కి వస్తుంది. అద్రోహ, సో ఇతరులకు ద్రోహము చేయవద్దు. ఇతరులకి మనం ఉపకారం చేసామో మానేమో, ద్రోహమైతే చేయవద్దు. ఏ ప్రాణికి కూడా, కేవలం మనుష్యులకు మాత్రమే కాదు సకల ప్రాణులకు కూడా ద్రోహమును చేయకుండుట. అది శంకరులు అంటారు, పరజిఘాంసాభావ అహింసనం. అంటే ఏమిటి, ఇతర ప్రాణులకు హింస చేస్తే అది హింస, హింస చేయకుండా ఉంటే అహింస అవుతుంది. అయితే మరి ఇదేమిటి అద్రోహ ఏమిటి, ఇతర ప్రాణులకు హానిని తలపెట్టనే వద్దు. ముందు తలపెట్టడం, జిఘాంస. జిఘాంస అంటే సన్నంతం, అది హంతుం ఇచ్చా జిఘాంస అంటే ఈ ప్రాణిని కొట్టాలి, దానికి హింసను కలిగించాలి అనే సంకల్పం ఏదైతే కలదో దాన్ని ద్రోహము అని అంటారు. కాబట్టి కొట్టేస్తే హింస, కొట్టకుండా ఉంటే అహింస. అది ఫిజికల్ లెవెల్. అది అహింసకే అద్రోహానికి తేడా. అది ఫిజికల్ లెవెల్లో అహింస. మనస్సు యొక్క స్థాయిలో అంటే సంకల్పము యొక్క స్థాయిలో హింస లేకుండుట, అంటే హింసించాలి అనే ఆలోచన కూడా మనస్సుకి రాకూడదు, రావద్దు. దానిని అద్రోహ అంటారు. పరజిఘాంస అభావ, ఇతర ప్రాణులను మనుషులు కానీ పశువులు కానీ పక్షులు కానీ వాటిని హింసించాలి అనే ఆలోచన కూడా మనస్సుకి రాకూడదు. ఉదాహరణకి
సపోజ్ మీరు అరే సంక్రాంతి వస్తోందిరా కోళ్ళ పందాలు ఎంత బాగుంటాయో అన్నారనుకోండి, మీరు ద్రోహబుద్ధిలో పడిపోయారు అప్పుడే. ఎందుకంటే కోళ్ళ పందెంలో ఆ కోళ్ళు రెండు కూడా ఒకటినొకటి పరస్పరము, వాటి దాన్ని వాటిని వదిలేస్తే అవి ఒక పరస్పరము అలా హింసించుకోవు. అవేవో అప్పుడప్పుడు దెబ్బలాడుకున్నా అవి అడ్జస్ట్ అయిపోతాయి. మనం వాటి కాళ్ళకి కత్తులు కట్టి పురికొల్పి వాటిని ఫైట్ చేసి ఇట్లా చేసి ఫైట్ టిల్ డెత్, వాటిల్లో ఒకటి చచ్చిపోయే వరకు ఫైట్ నడుస్తుంది. ఆ ఫైట్ మీద డబ్బులు పందాలు కట్టి, వాట్ ఈజ్ ఆల్ దిస్? ఇది ఎటు ఈ సొసైటీ ఇలా ఎందుకు ఉంది? ఇంతటి రాక్షస లక్షణాలతోటి, ఇంతటి ఆసుర లక్షణములు, దైవీ లక్షణములే అసలు లేకుండా ఉందేమిటి సొసైటీ? గాంధీ గారు అంటారు, ఏదేదో పెద్ద పెద్ద పేర్లు చెప్తారు. గాంధీ గారు, మరి గాంధీ గారు అహింసకే ఆయన ప్రతీక కదా. బుద్ధుడు అంటారు, గాంధీ గారు అంటారు, ఊరికే నోటితో అండమే తప్ప ఆచరణలో ఎక్కడా లేదు. ఇట్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై లా. ఎవడు లాని అసలు కేర్ చేయడు. లా అంటే, లా ఈజ్ లైక్ ఎ డాంకీ అన్నాడు ఒక ఆయన. లా ఈజ్ లైక్ డాంకీ. సపోజ్ యు ఫాలో ది డాంకీ, వాట్ విల్ హ్యాపన్? యు విల్ బి కిక్డ్ బై ది డాంకీ. సిమిలర్లీ యు ఫాలో ది లా, వాట్ విల్ హ్యాపన్? యు విల్ బి కిక్డ్ బై ది లా. అలా ఉండకూడదు. సో ఫాలో ది డాంకీ లాగా ఉండకూడదు. ఫాలో ది లా అంటే ఫాలో ది డాంకీ లాగా ఉండకూడదు. యు షుడ్ నాట్ బి లైక్ దాట్. నేను మా మిత్రుడు మోటార్ బండి మీద ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నాం. ఎప్పుడో మాట, ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు ఎప్పుడో. ద్విచక్ర వాహనం పెద్దవాళ్ళకి అంత అనుకూలం కాదు. ఏదైనా కొంచెం ఇటువంటి అయితే ఒళ్ళు నొప్పులు చేసి, ఏదైనా విరిగిందంటే ఇంకా అతుక్కోవు. ఈ చేతులు వేరకుండా చూసుకోవాలి, పెరిగితే కట్టే సంగతులు. కాబట్టి వెళ్తున్నాను, లేదు ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నా. వెనకాల ఉన్నాను, మా మిత్రుడు నడిపిస్తున్నాడు. రెడ్ లైట్ వచ్చింది. ఇతనేమీ స్పీడ్ తగ్గిస్తున్నట్టు పొద్దున్న, అంటే కొంచెం రష్ తక్కువగా ఉంది, స్పీడ్ తగ్గించే సూచనలు ఏమి నాకు కనపడలేదు. నేను ఏ గమనించు, రెడ్ ఉంది ఏమిటి అంత స్పీడ్గా పోతున్నా అంటే ఆ పక్కన చూద్దాం, లేదు ఆపు. ఈ స్టాప్తే వెరక్కాల ఏదో ఏదో అయినట్టుగా అనిపించి నేను తల తిప్పి, అంటే రెడ్ కింద ఆపాడు, అలా వెయిట్ చేస్తున్నాం. ఇంతట్లోకి వెనకాల పెద్ద ట్రక్ వచ్చి ఆగింది, బిగ్ హ్యూజ్ ట్రక్. వాడు ఆ ట్రక్ డ్రైవరు ఆ తలుపు తీసి అక్కడి నుంచి వాడు తిట్లు, ఏమిట్రా ఎందుకు ఆగే ఉన్నావు, వాడికి అడ్డున్నాం మేము. నేను ఇలా చూశాను, ఏమిటా అని చూస్తే దిమాగ్నే చలో అంటున్నాడు నన్ను. అంటే నేను రెడ్ లైట్ దేఖ, అరే కహా సాయరా భయ్, రెడ్ బస్ మే ఆయా క్యా, అవి రెడ్ లైట్ నై ఓ చల్తానే చలో. అంటే ఇదిగాడు, నువ్వు కదలకు, నువ్వు అలాగే ఉండని చెప్పాను, నువ్వు కదలకు. అప్పుడు ఆ డ్రైవరు, ఆ లారీ డ్రైవర్ ఎలా తలబట్టుకుని, అరే శుభా శుభా కౌన్సాత్మీములారే అని వాడు రెండు తిట్లు తిట్టుకున్నాడు. ఇంతట్లోకి ఆ తిట్లు పూర్తయ్యేపటికి రెడ్ గ్రీన్ అయింది, ఇతను వెళ్ళాడు, అప్పుడు లారీ వాడు వెళ్ళాడు. అంటే లాని ఫాలో అయితే ఏమవుతుంది? యు విల్ బి కిక్డ్. డాంకీని ఫాలో అయినట్టు క్యా బాత్ హై. అలా ఉండకూడదు. ఎనీవే, సో లా ప్రొహిబిట్స్ యానిమల్స్కి హింసని, లా ప్రొహిబిట్ చేస్తుంది. కానీ మనం కల్చర్ పేరుతోటి, సంస్కృతి అనే పేరుతోటి అలాగంటే హింసను ప్రోత్సహించటం, హింసించాలనే తలపు కలిగితే కూడా అది తప్పు, అది ఆసురీ సంపద అవుతుంది. ఆసురీ సంపద హింసించాలి అనే తలపు కూడా కలగకూడదు. నేను ఈ మధ్యన ఎక్కడికో వెళ్ళాను, అక్కడ టాంగా రెండు గుర్రాలు లాగేటువంటి టాంగా, రెండు గుర్రాలు లాగుతాయి, చక్కగా విశాలంగా అలంకారం తీసేసి గంభీరంగా బాగుంటుంది. దయచేయండి అన్నారు, నేను రానని చెప్పాను. టాంగా అంటే కాదా, రెండు మైళ్ళు ఉంది, టాంగా తప్ప వేరే వాహనం ఏది లేదు, టాంగాయే ఉంది. అంటే నేను నడిచి వస్తాను. నడిచి రావడానికి అక్కడ బోటు మిస్ అయిపోతారు, అక్కడ బోటు వెళ్ళిపోతుంది, నడిచి వచ్చి టైం లేదు. రెండే మోడ్స్ ఆఫ్ ట్రావెల్, టాంగా ఆర్ బైసైకిల్. దెన్ ఐ టుక్ ది బైసైకిల్ అండ్ నేను సైక్లింగ్ ఇది వరకు చేసేవాడిని మధ్య చేయలేదు, బట్ దిస్ టైమ్ ఐ వెంట్ ఆన్ సైకిల్. ఆ సైకిల్ తీసుకెళ్ళి ఆ బోట్ దగ్గర వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, బోట్లోకి వెళ్ళారు. ఐ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది టాంగా. ఎందుకని, ఆ టాంగాని గుర్రాలు లాగుతాయి,
గుర్రములకు నొప్పి కలుగుతుందా కలగదా? దానికి ఏమైనా ఉల్లాసంగా ఉంటుందా గుర్రానికి? ఈ టాంగా కట్టేసి లాగిస్తూ ఉంటే నో నో వే. పరిగెత్తుకునైనా వెళ్ళడమే తప్ప గుర్రానికి మనం హింస చేయరాదు. మనకు అనవసరం, గుర్రం మీద ఎక్కి వాళ్ళు ఎక్కుతారు, వేరే సంగతి. కాబట్టి అహింస అనే విషయంలో చాలా గట్టి పట్టుదలతో ఉండాలి. మన వల్ల ఏ ప్రాణికి కూడా హింస కలగకుండా మనం చూసుకోవాలి. అది ఈశ్వరుణ్ణి పూజించడం అంటే దాన్ని ఈశ్వర పూజ అంటారు. ఎందుకంటే గుర్రంలో ఎవళ్ళు ఉన్నారు? ఈశ్వరుడు ఉన్నాడు గుర్రంలో. యోవా అశ్వస్య మేధ్యస్య శిరో వేదశీరు షణ్వాన్ మేధ్యో భవతి ఇత్యాది ఆ గుర్రము యొక్క మహిమను వర్ణిస్తూ ఎన్నెన్నో మంత్రాలు ఉన్నాయి. కాబట్టి గుర్రము అంటే అది పరమాత్మ యొక్క స్వరూపం. సో అలాగే ఆవు, అలాగే బర్రె, సకల ప్రాణులు ఎందు ఈశ్వరుణ్ణి దర్శించాలి తప్ప ఏ ప్రాణికి ఎటువంటి హింసను కలిగించరాదు. కలిగి హింసను చేయాలనే తలపు కూడా తలలోకి రావద్దు. అద్రోహ నాతి మానిత. చూడండి, మానిత్వము అని ఒకటి ఉన్నది. మానిత్వమును గురించి ప్రహ్లాద స్థుతిలో భాగవతంలో ప్రహ్లాదుడు పెద్ద శ్లోకంలో చెప్పాడు. నాకు గుర్తులేవో శ్లోకాలు. సో ధనరూప తేజ ప్రభావ బల పౌరుష బుద్ధియోగా అటు ఇంత పొడుగు సమాసం. ఒకడికి బలం ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్, దెర్ఫోర్ హీఈస్ యారగెంట్. అతిమానిత అంటే యారగెన్స్, యారగెన్స్. దాన్ని హిందీలో ఘమండ్ అంటారు, ఘమండ్. తెలుగులో ఏమంటారో తెలిసిన పొగరు, పొగరు. గర్వము, గర్వం సంస్కృత పదమే. తెలుగులో చెప్పాలంటే పొగరు. ఆ పొగరు, డబ్బున్నవాడికి ఒక పొగరు ఉంటుంది, అది ఉండకూడదు. డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ పొగరు ఉండకూడదు. బలము, బలాన్ని బట్టి కొంతమందికి పొగరు వస్తుంది, ఉండకూడదు. రూపము, రూపం అంటే అందంగా ఉండి ఆ సౌందర్యాన్ని బట్టి పొగరు. పురుషులకి ఇది, స్త్రీలకి కొంత యోగ్యంగా సందర్భంగా ఉంటుంది, కానీ పురుషులకు కూడా. నేను ఒకడిని, ఒక యంగ్ మ్యాన్ను చూశాను, పురుషుడు యంగ్ మ్యాన్. తను చాలా సుందరుడనని వాడికి ఒక వ్యామోహం. అందంగా ఉన్నా, కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీగా ఉంటాడు. ఫెయిర్ అండ్ లవ్లీ అని ఉంటుంది కదా, అలా ఉంటాడు. సో వాడు సెల్ఫీలు అలా తీస్తూ ఉంటాడు. ఈ తలకాయ దూకోవడం, ఇది ఇది అడ్జస్ట్ చేసుకోవడం, అది అడ్జస్ట్ చేసుకోవడం, సెల్ఫీ తీయటం. అలాగా 1000 సెల్ఫీలు తీసేటవాడు సాటిస్ఫై అవ్వడం కోసం. 1000 సెల్ఫీలు తీస్తే ఒక పర్టికులర్ సెల్ఫీ వాస్ ది బెస్ట్ అమంగ్ ఆల్. అది తీసి పెద్ద ఫోటో తీసి అక్కడ పెట్టుకోవడం. ఇలాంటి ఘమండ్, రూపము ఉన్నవాడికి ఘమండ్ ఉంటుంది. పురుషులు కానీ స్త్రీలకు ఉండడంలో వీ కెన్ అండర్స్టాండ్ దాట్. పురుషులకి అనవసరం కదా, బట్ పురుషులకు కూడా ఉంటుంది, అలా ఉండరాదు. తర్వాత తేజ త్వగ్గత దీప్తి అని శంకరులు అన్నారు ఎక్కడో ఇంకో చోట. అంటే మెరిసిపోతూ ఉన్నాను నేను, అంటే పచ్చగా దెబ్బ పండు వలె మెరిసిపోతూ ఉన్నాను అని అదొక అహంకారం, అలా ఉండకూడదు. తపహ, మేము గొప్ప తపస్యాలురము అని ఘమండ్ ఉంటుంది. అలాగే మనకి చాలామంది కనపడతారు, మేము గొప్ప తపస్సు చేశాము, మేము హిమాలయాలు, అన్నిటికీ హిమాలయాలు. ఎందుకంటే ఈ ఊళ్ళో చేశానంటే ఎప్పుడు చేసామని దానికి ఏదో కొంత విచారం. హిమాలయాలు అంటే ఏముంది ఇంకా? హిమాలయాలంటే ఏమో, ఎక్కడో హిమాలయాలు. యూ నీడ్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ప్రూఫ్. ఎవడు ప్రూఫ్ అని కూడా అడగడానికి అవకాశం లేదు. హిమాలయాల్లో తపస్సు చేశాం మేము. హిమాలయాల్లో ఎందుకు, ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు ఇది తపస్సు, ఇది ఈ పాఠం తపస్సు కదా. ఏమి మీరు చక్కగా ఈ టైంలో ఇంట్లో ఉంటే టీవీలో సినిమా చూడొచ్చు, అది మానేసి ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారంటే, నా గోలంతా వింటున్నారంటే ఇది కూడా తపస్సే. కాబట్టి హిమాలయాల్లో తపస్సు చేశాం అని చెప్పడం, 6 నెలలు తపస్సు చేసాం అన్నాం. సో గంగోత్రి దగ్గర తపస్సు చేశాం. గంగోత్రి దగ్గర ఉండడమే తపస్సు రకంగా కష్టమే, కానీ కంబళి మీద కంబళి, స్వెటర్ మీద స్వెటర్, 6 లేయర్స్ ఆఫ్ స్వెటర్స్ వేసుకుని కంబళి వేసుకుని అక్కడ అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అది కూడా తపస్సు అని చెప్పడానికి ఏదో కొంత తపస్సు అవుతుంది. సో ఇప్పుడు గంగోత్రి లేదు, గోముఖ కరిగిపోయింది. గోముఖ, గోముఖ లేదు ఇప్పుడు. మీరు యూట్యూబ్కి వెళ్ళి
ది లేటెస్ట్ పిక్చర్స్ ఆఫ్ గోముఖ అని కొట్టి చూడండి. గోముఖం ఏం లేదు అక్కడ. గోముఖం ఎందుకు లేదంటే ఒక సైంటిస్టు ఒక బాబా, బాబా అంటే ఇలాంటి వేషం వేసుకుని ఉన్నాయన సైంటిస్టు, పక్కన జియాలజిస్ట్, వీళ్ళిద్దరూ పక్కన యూట్యూబ్లో చూడండి మీరు, యూట్యూబ్లో ఉండేది. ఆ జియాలజిస్ట్ ఏమన్నాడంటే గ్లేషియర్ గ్లోబల్ వార్మింగ్ మూలంగా గ్లేషియర్స్ మెల్ట్ అయిపోయి గోముఖం అంతర్ధానమైపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది ఆ గ్లేషియర్ అని ఇతను జియాలజిస్ట్ చెప్పాడు. పక్కన ఉన్న బాబా ఏం చెప్పాడో తెలిసిన, ఆల్ కుత్సిత్ లోక్ ఆర్హే హే ఇస్లియే అంతర్ధానం హోగా అని చెప్పాడు. ఐ థాడో దిస్ ఈజ్ ఇండియా. గోముఖం ఉంటే అక్కడ గ్లేషియర్ ఉంటే అది రిలిజియన్, దాన్ని గోముఖం అని పేరు పెడతాడు రిలిజియన్. గోముఖం గ్లేషియర్ వెనక్కిపోతే దట్ ఈజ్ ఆల్సో రిలిజియన్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలిజియన్ ఇన్ ఇండియా. రిలిజియన్ ఈజ్ ది మెయిన్ స్ట్రీమ్. సో ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మేము ఇంత తపస్సు చేసాం అంత తపస్సు చేసామని బడాయిలు చెప్పుట చాలా తప్పు, అలా ఉండకూడదు. తపశ్రుత పాండిత్యం, పాండిత్యం మహాపండితుడును అనే బడాయి ఉండకూడదు. మహాపండితుడు అవ్వడం తప్పు కాదు, అవ్వాలి కూడా, పండితుడుగా ఉండాలి. లేకపోతే ఏముంది, పాండిత్యం లేకపోతే మూర్ఖంగా ఉంటే ఏమవుతుంది, ప్రతిదీ ఎవడు ఏది చెప్తే దానికి డూడు బసమన్నా తలకే ఊపినట్టుగా ఉంటుంది. పండితుడి దగ్గర చెప్పమనండి వీళ్ళ వేషాలు, పండితుడి దగ్గర నోరు విప్పరు, ఎందుకంటే పండితుడు ముక్కు పట్టుకుంటాడే అంటాడు. కాబట్టి పండితుడుగా ఉండాలి, కానీ పాండిత్యం దృష్ట్యా ఘమండ్ ఉండరాదు. సో ఈ విధంగా యతిమానిత అనేది ఉండకూడదు. శంకర్లు ఏమంటారో చూద్దాం. అత్యర్థం మానహ అతిమానహ అంటే చాలా అధికమైనటువంటి గర్వము, అంటే యోగ్యమైన గర్వాన్ని కలిగి ఉండొచ్చు. అంటే ఎలాగా, మేము విద్వాంసులము మేము కాబట్టి తప్పుగా ఉచ్చారణ చెయ్యము, ఉచ్చారణ చేస్తే స్వచ్ఛమైన ఉచ్చారణ చేస్తాం తప్ప తప్పుగా చెయ్యము అనే ఒక భావన ఉందనుకోండి, దట్ ఈస్ ఫైన్. అలా ఉండాలి తప్ప మేము పండితులం, మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు కొరగాని వాళ్ళు అలా ఉండకూడదు. ఇలా ఉండాలి, పండితులమై ఉండి ఏదైనా చెప్తే మంచి విషయాలు చెప్పాలి తప్ప జనులను భ్రమితులను భ్రమపడేట్టుగా చేసేటువంటి విషయాలను చెప్పనే కూడదు అని అనుకున్నాడు అనుకోండి, అది మంచిది. అలాంటి పండితుడైనందుకు అటువంటి గర్వం ఉండాలి, అటువంటి యోగ్యమైన గర్వం ఉండాలి తప్ప నేను పండితును మిగతా వాళ్ళందరూ మూర్ఖులు అనే గర్వం ఉండకూడదు. సో ఈ విధంగా అత్యర్థం మానహ అతిమానహ అధికమైనటువంటి పొగరు గర్వము, సహాయస్య విద్యతే సహ అతిమాని, అటువంటి ఈ అధికమైనటువంటి గర్వము ఘమండ్ ఎవరికైతే ఉన్నదో వాడిని ఏమంటారు, అతిమాని అంటారు. తద్భావ అతిమానిత, అటువంటి అధికమైన గర్వమును కలిగియుండుట అనే మానసిక స్థితికి అతిమానిత అని పేరు. తదభావ నాతిమానిత, అటువంటి మానసిక స్థితి లేకపోతే అంటే తను చాలా గొప్పవాడను అనే ఘమండ్ లేకపోతే దానిని నాతిమానిత అని అంటారు. శంకర్లు ఏమంటారో చూడండి. అక్కడ ఆత్మనః పూజ్యతాతిశయ భావనాభావ ఇత్యర్థః. నేను ఒక సందర్భం చూశాను, ఒక ఆయన యంగ్ మ్యాన్, యంగ్ 30s ఉంటాయి, పెద్ద చదువు కూడా చదువుకున్నాడు నాకు అనిపించలే. అన్న ఉడికిందో లేదో పట్టుకు చెప్పడానికి మొత్తం చేయంతా పెట్టి చూడాలేటి, ఒక మెతుకు చూస్తే తెలియదు అన్న ఉడికిందో లేదో అని. అలాగే నాలుగు మాటలు మాట్లాడేప్పటికీ మనకు అర్థమైపోతుంది అతగాడి బ్యాక్గ్రౌండ్ ఏటో తెలిసిపోతుంది కదండి. సో పెద్ద చదువుకున్నవాడు ఏం కాదు, ఏవో బడాయి కబుర్లు చెప్పడమే తప్ప బ్రహ్మాండమైన సింహాసనంలో కూర్చున్నాడు, పెద్ద సింహాసనం, నలుగురు కూర్చోవచ్చు దాంట్లో, మొత్తం ఆ నలుగురు కూర్చుని కూడా ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఎత్తు అయిన సింహాసనం, కాళ్ళ కింద రెండు తరగడాలు పెట్టారు, ఎందుకంటే అది ఎత్తు ఎక్కువ కదా, కాళ్ళ కింద తరగడాలు ఏమిటి, రోగం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు తప్ప ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి తరగడాలు ఎందుకు, కాళ్ళ కింద పడుకున్నప్పుడు కాళ్ళ కింద ఏదో ఒకటి అంటే ఘమండ్ అన్నమాట.
తర్వాత టోపీ. టోపీ అంటే ఏదో చుట్టి, దానికి బంగారపు పతకం చూడామని, సీతాదేవి చూడామని పెట్టుకున్నట్టుగా ఇలా ఇలా చుట్టి 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 దానికి ఒక చూడామని పెట్టాడు. ఆ చూడామణి అంటే ఇంత ఉండేది, అలా బంగారంతో చేసి వజ్రాలు వైడూర్యాలు పొదిగి ఓ 5-6 లక్షలు అదే ఖరీదిస్తున్నాయి. మెడలో రుద్రాక్షమాల అంతా బంగారమే, ఆ రుద్రాక్షమాల అంతా బంగారమే. అలా కూర్చుని కాలు మీద కాలు వేసి కూర్చుని, ఏమండి శివుడి 3వ కన్ను అనేదో వీడి ప్రశ్న. అంటే అవును, శివుడికి 3వ కన్ను ఉంటుంది, ఇలా గంటలు కట్టేసినా కూడా కనపడిపోతాయని సమాధానం. ఈ ప్రశ్న అయోగ్యమైన ప్రశ్న, పోనీ ఏదో తెలియదు అడిగాడు. ఆ చెప్పిన సమాధానం ఇట్ ఈస్ ది మోస్ట్ బంకమ్ రిప్లై. ఇట్ ఈస్ అది కానే కాదు 3వ కన్ను, గంటలు కడితే చూస్తే దాన్ని 3వ కన్ను అనరు. సర్కారు చేసేవాడు ఆ పని, మ్యాజిక్ మ్యూజిషియన్ సర్కారు గంతలు కట్టుకుని లండన్లో మోటార్ సైకిల్ నడిపించాడు, గంతలు కట్టుకుని. అది 3వ కన్ను కాదు. ఇప్పుడు ఇలాగ ఇలా కట్టుకుని ఇక్కడ 3 గులాబీ పూలు ఉన్నాయని చెప్పాను అనుకోండి నేను, అది 2 కళ్ళలో భాగమేనా 3వ కన్ను అవుతుంది? అది 2 కళ్ళలో భాగమే. అది ఏదో వస్తారుగా ఆ 2 కళ్ళది ఎంప్లాయ్ చేసి ఆ 3 గులాబీ పూలు చూశానమాట, ఏదో చూశాను. 3వ కన్ను అంటే ఏమిటో తెలిసిన, చక్షుష్మత్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శన. గులాబీ పువ్వు అనేది నామరూపములు, కేవలము ఆ సంస్కారం గలవాడు మాత్రమే దానిని గులాబీ అని చూడగలుగుతాడు. అది గులాబీ అని మనం మన ఇంద్రియానుభవానికి మనం పెట్టుకున్న పేరే తప్ప అది యథార్థంగా మీరు అనుకున్నట్టుగా అది ఖండితము కాదు, అది గులాబీ కాదు, అది ఏది కాదు, అది ఏదో, అది నామరూపములకు అతీతమైన తత్వము అని వీడు ఇన్స్టింక్టివ్గా ఇంట్యూటివ్గా తెలుసుకున్నాడనుకోండి, దాన్ని 3వ కన్ను అంటారు. అంతేగాని ఇలా కళ్ళు మూసి గోడ వెనకాల ఏముందో చూసి అవన్నీ 3వ కన్ను అనరు, అవి 2 కళ్ళే అవి. క్యా బాత్ హై. సో తాను గొప్ప పూజ్యుడను, నాకంటే పూజనీయుడు మరి ఒకడు లేడు అనేటువంటి అతిశయమైన భావన ఉంటే అదే అతిమానిత. అటువంటిది లేకుండా సింపుల్గా బతికితే అది నాతిమానిత. అయితే ఈ సమాజంలో ఒక లక్షణం ఉంటుంది, దానికి మరి వీళ్ళు సిద్ధపడి ఉండాలి, ఈ స్పిరిచువల్ పీపుల్ దానికి సిద్ధపడి ఉండాలి. అదేమిటంటే మీరు నాతిమానితలోగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవడూ పట్టించుకోడు, మిమ్మల్ని ఎవడూ పలకరించడు, ఎవడూ దండం పెట్టడు, ఎవడూ రెస్పెక్ట్ ఇవ్వడు, ఎవడో కప్పు కాఫీ కూడా ఇవ్వడు. నాతిమానితకి మరి ఈ ప్రైస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? అతిమానితలో ఉన్నారనుకోండి, మీ కాళ్ళకి దండం పెట్టడానికి క్యూలు కడతారు, మీకు భోగాలను సమర్పించడానికి జనులు క్యూలు కడతారు, పెద్ద పెద్ద గుంపులు గుంపులుగా వచ్చి ధనాన్ని కనక వస్తు వాహనాదులను సమర్పిస్తూ ఉంటారు, అతిమానిత కనుక మెయింటైన్ చేసినట్లయితే. కాబట్టి దేర్ ఫార్ దిస్ ఈజ్ ది కంపారిజన్ అండ్ కాంట్రాస్ట్ అన్నమాట. కాబట్టి మీరు ఏది కోరుకుంటారు, అతిమానితయా నాతిమానితయా? నాతిమానిత కాదండి, నేను అతిమానతే మీకు కప్పు కాఫీ కూడా ఎవడో ఇవ్వడు. మీరు యూ హ్యావ్ టు పే దట్ ప్రైస్ అంటే వీఆర్ విల్లింగ్ టు పే దట్ ప్రైస్. ఆ కాఫీ మేమే పెట్టుకు తాగేస్తాం, ఎదరవాళ్ళు ఇవ్వక్కర్లేదు, మేమే తయారు చేసుకుని తాగేస్తాం, లేకపోతే కాఫీ మానేస్తాం. అంతే తప్ప నాతిమానిత అనేటువంటి ఆ స్పిరిచువల్ లక్షణాన్ని మాత్రం వదిలిపెట్టము అని అలా ఉండాలి. నాతిమానిత ఇవ్వండి. ఈ లక్షణాలు ఉద్భవంతి ఇవి ఉన్నాయి, వీటికి దైవీ సంపదని పేరు. ఇవి ఎక్కడ మొదలెట్టారు వీటిని? అభయాదీని, అభయంతో మొదలుపెట్టారు. అభయంతో మొదలుపెట్టి ఎక్కడ అంతము చేశారు? ఏతదంతాని. ఏతత్ అంటే ఈ నాతిమానిత. నాతిమానితకి సులభమైన పర్యాయ పదం నమ్రత. నమ్రత ఎట్లయినా విన్నారా? వినమ్రుడుగా ఉంటారు అని అంటే వీ అంటే విశేషముగా నమ్రత, నమ్రుడై ఉండుట, దాన్ని నమ్రత అంటారు. దాన్ని ఆ నమ్రతను మనం నరేంద్ర మోడీ గారిలో చూడొచ్చు. మనం నమ్రతను, ఆయన చాలా వినయంగా ఉంటారు అంత అధికారంలో ఉన్నా కూడా. అటువంటి నమ్రత అదే నాతిమానితకి పర్యాయ పదం. కాబట్టి ఈ లిస్ట్ ఎక్కడ ప్రారంభమైనది? అభయంతో ప్రారంభమై నమ్రతతో అంతమైనది. ఇది సైన్యం కదా, ఇది
దైవీసేన దైవీసేన కాబట్టి ఈ దైవీసేనకి అగ్ర భాగంలో ఎవరున్నారు అభయహ అభయం అనే సేనానాయకుడు ఉన్నాడు అయితే సైన్యాన్ని పృష్ఠరక్షకుడు అని ఒకడు ఉంటాడు అంటే బ్యాక్ని కాపాడేవాడు ఇక్కడ బ్యాక్ని ఈ సైన్యంలో పృష్ఠరక్షకుడు ఎవరు నమ్రత కాబట్టి అభయం అనే సేనాన్ని నడిపిస్తూ నమ్రత అనే పృష్ఠరక్షకుడు పార్శ్వరక్షకుడు పార్శ్వరక్షకులు ఉంటారు పృష్ఠరక్షకుడు ఒకడు ఉంటాడు నమ్రత అనే పృష్ఠరక్షకునితో ఉండేటువంటి సైన్యం ఇది ఈ సైన్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అభయం సత్వసం శుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి సో ఆ రకంగా దానందమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆద్యమం తొమ్మిదవి అహింసా సత్యమక్రోధశ్చాకశాంతిరపైశునం అవి ఆరు పదిహేను దయాభూతేషు ఒకటది దయాభూతేష్వలో లుప్త్వం మార్దవం హ్రీరచాపలం అవైదు పదహారు ఐదు ఇరవై ఒకటి తేజ క్షమాధృతి శౌచముద్రోహో నాతిమానిత ఇరవై ఏడు ఇరవై ఏడు దైవీ సంపద లక్షణాలు ఇది సంపద ఈ సంపదని మనం సంపాదించాలి డబ్బుదే ఉంది డబ్బు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఈ సంపద మీరు పొందితే ఇంక దీన్ని పోగొట్టుకోవడం అనేది ఉండదు ఇది మోక్ష సామ్రాజ్యానికి దగ్గర చేస్తుంది కాబట్టి అభయాదీని ఏతదంతాని అదండి అభయంతో మొదలుపెట్టి నమ్రతతో అంతమయ్యే ఈ సంపద ఈ సైన్యం మీరు పోగు చేసుకోండి ఈ సంపద సంపదం అభిజాతస్య ఈ సంపదతో కూడినవాడు అభిజాతస్య అంటే కూడినవాడు లేకపోతే కొంతమంది పుట్టుకతోటే ఈ సంపదతో పుడతారు ఇప్పుడు రాముడు పుట్టాడు ఉయ్యాలలో ఉన్నాడు పిల్లవాడిని చూస్తే ఎలా ఉంటాడు ముద్దొచ్చిట్లా ఉంటాడు రావణాసురుడు పుట్టాడు ఉయ్యాలలో ఉన్నాడు ముద్దొచ్చిట్లా ఉంటాడు కానీ రాముడు పెరిగి పెద్ద అయ్యి ధర్మాత్ముడైతే ఈ రావణాసురుడు పెరిగి పెద్ద అయ్యి రావణ అసురుడైనాడు కాబట్టి కొంతమందికి పుట్టుకతోటి వస్తాయి అయితే పుట్టుకతోటి ఎలా వచ్చాయి క్రితం జన్మలో సంపాదించుకున్నవి ఇక్కడ ప్రకటమైనాయి దాన్ని బట్టి మనకేమర్థమైంది ఇప్పుడు మనం వాటిని మార్చుకోవచ్చును ఆసురీ సంపదని పక్కన పెట్టి దైవీ సంపదని మనం నేర్చుకోవచ్చును మనం అలవాటు చేసుకో అలవరుచుకోవచ్చును ఒకవేళ ఇంకా అలవరుచుకోవడం అన్నది ఏమి ఉండదు ఎలా పుట్టాడో అలాగే అంటే ఏమవుతుందో తెలుసునండి శాస్త్రము వ్యర్థమవుతుంది ఇంకా శాస్త్రం ఎందుకు మనం అలవరుచుకునే అవకాశం ఉన్నది కనుకనే శాస్త్రము ఆవశ్యకమైనది కనుక ఈ లక్షణాలని మనం ఈ సంపదని మనం సంపాదించుకోవాలి మనకి ఉన్నదేదో కొంత ఆల్రెడీ ఉంటుంది దానికి తోడుగా లేని వాటిని సంపాదించుకోవాలి దైవీం దేవానాం సంపదం దేవతల యొక్క సంపద దేవతలంటే మనుష్యుల్లోనే దేవతలు ఉంటారు మనుష్యుల్లోనే రాక్షసులు ఉంటారు శంకర భగవత్పాదులు ఉపనిషత్తులలో దీని మీద పెద్ద విచారం చేశారు బృహదారణ్యకంలోనూ ఛాందోగ్యంలోనూ బృహదారణ్యకంలో ప్రాజాపత్య బ్రాహ్మణము అని ఒకటి ఉంది దా అనే దాని మీద విచారం చేసే బ్రాహ్మణం ఆ బ్రాహ్మణంలో ఆయన అంటారు అసురులు దేవతలు మనుష్యులు అని మూడు కేటగిరీస్ మూడు రేసెస్ ఉన్నట్టుగా చెప్తారు నిజానికి మూడు రేసెస్ ఏమీ లేవు అలా ఉంటే సంకేతంగా చెప్తారు సంకేతం సింబాలిక్గా ఒకే రేసు మానవాళి ఆ మానవులలోనే దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు దేవతలు ఎవరు దేవతలు ఎవరంటే ఈ సంపద కలగవారు దేవతలు ఇంకో ఆపోజిట్ సంపద ఉన్నది అది కలవారు అసురులు కనుక ఈ దేవతల యొక్క సంపదను అభిజాతస్య అభిజాతస్య అంటే అభిలక్ష్య జాతస్య అది దానిని ఉద్దేశముగా పెట్టుకుని వాడు జన్మించినాడు అంటే దైవీ సంపదని అభిముఖముగా చేసుకుని జన్మించినాడు అంటే వాడు పుట్టుకతోటే ఈ గుణములన్నిటినీ కూడా ప్రకటించుకున్నాడు వాడిలో ఉన్నాయి ఆ తర్వాతి కాలంలో వాడు వాటిని అలవర్చుకుంటాడు ఆ మాట ఏమంటున్నారు దైవ విభూత్య రహస్య అంటే పుట్టినప్పుడు ఉన్నవేవో ఉంటాయి బట్ ఫండమెంటల్లీ అరహస్య వీడు యోగ్యుడు తగినవాడు దేనికి ప్రతి మానవుడు కూడా ఈ దైవ సంపద విభూతి అంటే సంపద ఈ దైవీ సంపదకు అర్హమైనవాడు
ఈ సంపదకి అర్హమైన వాడు. దైవీ సంపద అంటూ ఉంటారు. అంటే సంస్కృతంలో దైవీచ అసౌ సంపద, సంపచ్ఛబ్దం స్త్రీలింగ శబ్దం, అంచేతనే దైవీ అని వచ్చింది. దైవీచ అసౌ సంపద అని కర్మధారయ సమాసం చేస్తే అయిపోతుంది, దైవ సంపద అవుతుంది. దాన్ని పుంవద్భావము అంటారు. కర్మధారయే పుంవద్భావ పుంవత్ అయిపోతుంది. అంచేతనే ఆయన దైవ విభూతి అని చెప్పారు. దైవీ విభూతి అనలేదు, దైవ విభూతి. ఎందుకంటే పుంవద్భావం వచ్చింది అక్కడ. ఏదో చిన్న వ్యాకరణం, మీరు చింత చేయకండి. ఈ వ్యాకరణం వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు పడతారు ఆ పాటలు ఇవ్వను. మీరు అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో దైవ విభూత్యర్హస్య, ఆ దైవీ సంపద ఏదైతే కలదో దీనికి వీడు యోగ్యుడు, వీడు అర్హుడు. కాబట్టి పుట్టినప్పుడు ఉన్నవి ఏవో ఉన్నాయి, ఈ అర్హత మనకు గలదు. దానివల్ల ఏమవుతుందండి, ఈ దైవ సంపదను అంతని పోగేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు మీరు రికరింగ్ డిపాజిట్ అని పెడుతూ ఉంటారు, రికరింగ్ డిపాజిట్, ప్రతి నెల 100 రూపాయలు దాంట్లో దాచుకుంటే ఏమవుతుంది? భావి కళ్యాణస్య, భవిష్యత్తులో మంచి జరుగుతుంది. రికరింగ్ డిపాజిట్లో దాచుకున్నారనుకోండి, సో మీరు 100 100 100 దాచుకుంటే మీకు 4 ఏళ్ళు అయ్యేప్పటికీ 5000 రూపాయలు వస్తాయి. అప్పటికి డబ్బు యొక్క విలువ, రూపాయి విలువ సగం అయిపోతుంది అనుకోండి. అయినా 5000 రూపాయలతో ఏదో కలెక్షన్ వచ్చేయడం. మరి యూ హ్యావ్ టు ఫైట్ ది ఇన్ఫ్లేషన్, వాట్ ఎల్స్ కెన్ యూ డూ? డబ్బు విలువ తగ్గిపోతూ ఉంటుంది. అయినా మరి దాచక తప్పదు. కనుక భావి కళ్యాణము, భవిష్యత్తులో రాబోయేటువంటి శుభము, ఈ ధనము రాబోయే శుభమును నిర్ధారిస్తుంది. అలాగే ఈ దైవీ సంపదను కనుక మనం పోగేసుకున్నట్లయితే ఇహ జన్మ యందు మనం సుఖంగా జీవించగలుగుతాము, ముఖ్యంగా వృద్ధాప్యంలో సుఖంగా ఉండగలుగుతారు. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ అన్ని రకాల సమస్యలు వస్తాయి. మీరు గమనించారో లేదో, పెద్ద వయస్సుకి వచ్చేప్పటికి వీడు ఎలా తయారవుతాడంటే ఓల్డ్ అంబాసిడర్ కార్లాగా తయారవుతాడు. ఓల్డ్ అంబాసిడర్ కారులో అన్ని పార్ట్లు కదులుతూ ఉంటాయి. ఇంకే చక్రాలు కదలాలనే కాదు, మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్నీ కదులుతాయి. ప్రతిదీ మాల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, ప్రతి పార్టు మాల్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. చక్రాలు కూడా ఇలాగ సింగిల్ డైరెక్షన్లో, యూని డైరెక్షనల్గా ఉండవు, అవి అలైన్మెంట్ తప్పు ఉంటాయి. కాబట్టి మీరు కారులో వెళ్తుంటే 6 డైరెక్షన్స్లో మీరు కదులుతూ ఉంటారు. అంటే ఇలా ఇలా కదులుతూ ఉంటారు, ఇలా ఇలా కదులుతూ ఉంటారు, ముందుకి వెనక్కి కూడా కదులుతూ ఉంటారు. 6 డైరెక్షన్స్లో కదులుతూ ఉంటారు మీరు ఆ సీట్లో కూర్చుని. పెద్ద విశాలమైన సీట్ ఉంటుంది, ఆ సీట్లో పడి 6 డైరెక్షన్స్లో బాడీ కదులుతూ ఉంటుంది. అంచేతనే బ్రేక్ఫాస్ట్ అది చేయకుండా ఎక్కాలి అంబాసిడర్ కార్, సో దట్ దిగే తర్వాత చేయొచ్చు బ్రేక్ఫాస్ట్. సో ఈ అంబాసిడర్ కార్లో అన్ని పార్ట్లు చప్పుడు చేస్తూ ఉంటాయి. కటకట కటకట తలుపు వేయాలనుకోండి, మీరు తలుపు ధడ్ అని వేస్తారు, పడలేస్తారు. మీ వల్ల కాదని డ్రైవర్ దిగొచ్చి దాన్ని మళ్ళీ ఓడేసి లాగి దాడ్ అని వేస్తారు, అప్పుడు పడుతుంది అది. అన్ని పార్ట్లు చప్పుడు చేస్తూ ఉంటాయి, ఒక్క పార్ట్ మినహాయించి. అదేమిటంటే హార్న్. ఇది పూజ్య స్వామీజీ చెప్పారు, హార్న్ తప్ప అన్ని పార్ట్లు పనిచేస్తూ ఉంటాయి. పని అన్ని పార్ట్లు మాల్ ఫంక్షన్ చేస్తాం, కదులుతూ ఉంటాయి, వాట్ ఎవర్. సో అలా తయారవుతుంది ఓల్డ్ అంబాసిడర్ కార్ లాగా. మామూలుగా పొద్దున్నే లేచి మంచినీళ్ళు తాగుదామని అడుగులు రోడ్డు వేస్తుంటే కట్ కట్ అని సౌండ్ వస్తుంది. అంటే అర్థం ఈ థైబోనో ఏదో ఆర్థరైటిస్ అప్పుడే వచ్చిందనమాట, అది కట్ కట్ అంటుంది. ఆర్థరైటిస్ వచ్చి మీరు జాగ్రత్తగా వింటే వినపడతాయి సౌండ్లో. అది ఆర్థరైటిస్ వచ్చిందనడానికి లెక్క ఏమిటి? ఇప్పుడు చెయ్యి మీరు జాగ్రత్తగా విని, చెయ్యి ఇలా చాపండి, అది చాపారా, ఇలా అనండి, ఇలా అనండి, ఏమైనా కటకట్ల వినపడతారా? అన్ని పార్ట్లు చప్పుళ్ళు చేస్తూ ఉంటాయి, మోకాలతో ఇలా 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 తొక్కుతున్నారనుకోండి, ఏమిటో కరకర కరకర సౌండ్ వస్తూ ఉంటుంది. అంటే మోకాల దగ్గర ఆర్థరైటిస్, ఎవ్రీవేర్ పార్ట్లు అన్నీ కూడా ఆ విధంగా తయారవుతాయి. తర్వాత ఆర్గన్స్, మేము పని చేసి 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 అలసిపోయాం బాబు, ఇంకా ఎంతకాలం మమ్మల్ని పని చేయమంటాం, ఇదేమో ధర్మం కాదయా అని గుండె పాపం అలాగా ఇంకా కొడుతూనే ఉంటుంది. అన్ని ఆర్గన్స్ కూడా, ఆ లంగ్స్ మిలియన్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ని ఇన్హేల్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేసి అవి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాయి, అవి కూడా పనిచేయడం మానేస్తాయి క్రమంగా. అన్ని ఫంక్షన్స్ కూడా తగ్గిపోతాయి.
అప్పుడు ఆ స్థితి మీరు చేరుకునేప్పటికీ మీకు దైవీ సంపద కనుక తోడు లేకపోతే యు ఆర్ ఇన్ ఫర్ బిగ్ టైమ్ ట్రబుల్ అంటారు. బిగ్ ట్రబుల్స్ ఆర్ బిగ్ టైమ్ ట్రబుల్. దైవీ సంపద మాత్రమే మనల్ని రక్షిస్తుంది. అయితే జనులు ఎలా ఉంటారంటే అజ్ఞానంలో ఉంటారు. సంసారాలు కదా, సంసారాలు అంటే మరి పేరు ఎందుకు వచ్చింది సంసారాలు అని. సంసారాలు ఏమనుకుంటారంటే డబ్బు పోగేశాను, ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఇంకా తర్వాత రికరింగ్ కాదు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు వస్తూ ఉంటుంది, మంత్లీ ఇన్కమ్లో వస్తూ ఉంటుంది, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను, తర్వాత కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు ఉన్నారు, ఇల్లు వాకిలి ఉన్నది, కాబట్టి ఐ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ కంఫర్టబుల్ ఫర్ ది ఓల్డ్ ఏజ్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇలా థింక్ చేస్తారు. దీంట్లో ఒక లా ఒకటి ఉంది. ఆ లా ఏమిటంటే, వెన్ యూ డిపెండ్ అపాన్ ద ఎక్స్టర్నల్ కండిషన్స్ థింగ్స్ ఈవెంట్స్ అండ్ పీపుల్ ఫర్ యువర్ ఇన్నర్ హ్యాపీనెస్ యు ఆర్ ఇన్ ఫర్ మేజర్ ట్రబుల్. దట్ ఈస్ ది లా. వెన్ యూ డు నాట్ డిపెండ్ అపాన్, దీన్నే నెగిటివ్గా చెప్తా చూడండి, వెన్ యూ డు నాట్ డిపెండ్ అపాన్ ఎక్స్టర్నల్ కండిషన్స్ థింగ్స్ పీపుల్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ఈవెంట్స్ ఫర్ యువర్ ఇన్నర్ హ్యాపీనెస్ యూ డు నాట్ డిపెండ్. లోపల ఏమవుతుంది మీరు అనవసరం, అంతా నెగిటివ్ టీచింగే. యు డు నాట్ డిపెండ్ ఆన్ ది ఎక్స్టర్నల్ కండిషన్స్ ఫర్ యువర్ ఇన్నర్ హ్యాపీనెస్. యు ఆర్ ఎ లిబరేటెడ్ సోల్. అది ఎవడైతే నాకేముందండి, రిటైర్ అయిపోయాను, పెన్షన్ వచ్చేస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్లో మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వచ్చేస్తుంది, అపోలో వాళ్ళ గోల్డ్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయాయండి, మనవళ్ళు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, తర్వాత కూతుళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి, అల్లుళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు, కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అంటాడు ఆయన. అన్నాడంటే ఫస్ట్ గయా హీఈస్ ఇన్ ఫర్ డీప్ ట్రబుల్. ఎందుకంటే ఎక్కడో కొట్టేస్తుంది, ఈ చెప్పిన లిస్టులో ఏదో కొట్టేస్తుంది. తల పట్టుకుని ఏడుస్తూ కూర్చోవాలి, శరీరం సహకరించదు. నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, వృద్ధాప్యంలో మీకు తోడు దైవీ సంపద తప్ప మరేది కాదు. అంతేకాదు, అసలు మీకు వృద్ధాప్యం వల్ల వచ్చే దోషాలు ఎన్నో కూడా దీని నుండి తొలగిపోతాయి. దీని వలన అంటే మీరు పరుగులు ఎత్తుతారని నా అభిప్రాయం. ఇంకా వృద్ధాప్యంలో పరుగులు ఏమి ఎత్తుతారు, నడిస్తే చాలు కదా. పరుగులు ఎత్తక్కర్లేదు, గుంజీలు తీయక్కర్లేదు, బస్కీలు తీయక్కర్లేదు. మీరు ఆరోగ్యంగా ఉంటే అంతకంటే కావాల్సిందేమీ లేదు. ఏదైనా చిన్న అనారోగ్యం చేసినా కూడా మీరు దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. విల్ కమ్అవుట్ ఆఫ్ ఇట్ ఆల్సో. దైవీ సంపద తప్ప మనల్ని రక్షించేది ఇంకేమీ లేదు. తర్వాత నేను ఈ కర్మ చేసిన వాళ్ళని చాలామంది నెరుగుదను. నేను చేశాను కర్మలు, చాలా కర్మలు నేను చేశాను, నా టైంలో నేను చేశాను. సో ఈ కర్ములు ఎలా ఉంటారంటే, కర్మ చేసి పెద్ద వయస్సు వచ్చిన తర్వాత చితికిపోయి ఉంటారు. కర్మ అటు కర్మని నమ్ముకుని ఉంటారు, దాన్ని చేయలేరు, కర్మని చేయలేకపోతున్నామే అని ఒక పెద్ద దుఃఖంతో ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా ఈ లౌకిక సంసారులు ఎలా అయితే వృద్ధాప్యంలో రాగద్వేషాలలో నలిగిపోతూ ఆ అటాచ్మెంట్ యొక్క మహాభారంతో దుఃఖిస్తూ ఉంటారో, అదే దుఃఖాన్ని కర్ములు ఉపాసకులు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కర్మ ఉపాసన తమను రక్షిస్తుంది అనుకున్నారే తప్ప జ్ఞానాన్ని పక్కన పెట్టారు. జ్ఞానం జోలికి వెళ్లకుండా దైవీ సంపద బదులు అద్రోహ ఉండాల్సిన బదులు ద్రోహబుద్ధి, నాతిమానిత ఉండాల్సిన చోట అతిమానిత, ఇలాంటివన్నీ పెట్టుకుని చాలా ట్రబుల్ పడతారు. దీంట్లో చాలా సైన్స్ ఉంది. అంటే మరి మీరు నేనేదో దారి తప్పి చెప్తున్నానని మీరు అనుకోకపోతే నేను చెప్పి ఇలాగే ఉంటాయి, ఏవేవో ఉంటాయి, అవన్నీ చెప్తూ ఉంటాను. నేను కొంచెం టైం పడుతుంది, ఆ శ్లోకం పూర్తి చేద్దాము. భావి కళ్యాణస్య ఇత్యర్థః. హే భారత, ఓ అర్జున, భారత అంటే భరత వంశీయుడవైన ఓ అర్జున, ఈ దైవీ సంపదని పెట్టుకున్నావా? భావి కళ్యాణస్య,
నీ భవిష్యత్ అంతా కూడా మంగళప్రదంగా ఉంటుంది. జనులు భవిష్యత్తు విషయంలో పరమ మూర్ఖులుగా బతుకుతూ ఉంటారు. పరమ మూర్ఖులు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఆ గ్రహాలు ఎవో అలా తిరుగుతూ వీళ్ళ భవిష్యత్తుని బాగు చేస్తాయనో చెడగొడతాయనో అనుకుంటారు. వాళ్ళకి ఆలోచన కూడా ఉండదు. అక్కడెక్కడో ఎలా తిరుగుతున్న గ్రహాలకి మనం ఎక్కడ డబ్బు సంపాదించుకునే పెద్ద వయసు వచ్చి కాలు చేనాడు కాలు నొప్పి మోకాలు నొప్పి మోచే నొప్పితో నొప్పి బాధపడడానికి ఏమైనా సంబంధం ఉందా? వీడికి వీడి కొడుక్కి మధ్యన ఉండేటువంటి దెబ్బలాట్లకి లేకపోతే దానికేనో దానికి ఏమైనా ఎలా ఉంటుందండి సంబంధం? అసలు ఆలోచించండి. తోడాతో దిమాగ్ రఖోనా, తోడా దిమాగ్ కా ఇస్తేమాల్ కరో, పూర్తిగా దిమాగ్ని పక్కన పెట్టేసి అలా ఉండిపోకూడదు. భావి కళ్యాణము అంటే దైవీ సంపదయే భావి కళ్యాణము, అంతకంటే వేరే భావి కళ్యాణం ఏమీ లేదు. సూపర్ స్టిషన్స్లో పడిపోరాదు. తర్వాత దీంట్లో పెద్ద సైన్స్ ఉంది. సో అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ ఓ పేపర్ ఒకటి వచ్చింది నాకు. మా కార్డియాలజిస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఫర్వాడ్ చేశాడు దాన్ని. దాంట్లో చెప్తారు, ఈ దైవీ సంపద కనుక ఉన్నట్లయితే మీ బ్రెయిన్ మంచిగా పనిచేస్తుంది. పెద్ద వయస్సులో బ్రెయిన్ దెబ్బతిన్న మీరు గమనించారో లేదో, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. నాకు బాగా దృష్టాంతం, పూజ స్వామీజీ డెత్ బెడ్ మీద ఉండగా నేను వెళ్ళాను ఏకాంతంగా వారిని కలిసిన సమయంలో వారి చెవిలో అనాలి, అయితే ఏమైనా చెవి పనిచేయడం మానేసింది. చెవిలో నేను అన్నాను, అజో నిత్య శాశ్వతోయం పురాణ అని నేను అన్నాను. ఇంకేమంటాం ఆయనతోటి అంటే, ఆయన నహన్యతే హన్యమానే శరీరే అని అన్నారు. ఆ తర్వాత ఇంకా ఆయన ఎక్కువసేపు జీవించి లేరు. ఎ ఫ్యూ అవర్స్, మేబీ 2-3 డేస్ హీ లివ్డ్ ఆఫ్టర్ దాట్. అంటే ఆయన బుద్ధి చురుకుగా, లాస్ట్ వరకు చురుకుగా ఉన్నది. ఎనీవే, సో ది పాజిటివ్ పాయింట్ చెప్తున్నాను నేను. కాబట్టి బుద్ధికి వినాశం అంటూ ఉండదు. బ్రెయిన్ సెల్స్ దెబ్బతినవు, అవి యాక్టివ్గా ఉంటాయి. మీరు అట్టి పెడితే యాక్టివ్గా ఉంటాయి, పోతే పోతాయి ఇంకంటే. సో ఈ దైవీ సంపద లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీ బ్రెయిన్ సెల్స్ మంచిగా చక్కగా ఉంటాయి. దీని మీద ఇంకా చాలా గోల ఉంది దాంట్లో. సో ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్ క్లీన్గా యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాయో అప్పుడు కాగ్నిటివ్ డిసీజెస్కి మనం దూరంగా ఉండగలుగుతాము. కాగ్నిషన్ రిలేటెడ్ డిసీజెస్ ఏదో ఆల్జైమర్స్ అని పార్కిన్సన్స్ అని ఇలాగ ఏవేవేవో ఉంటాయి, వాటన్నిటికీ దూరంగా ఉండగలుగుతాము. అంతేకాకుండా బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఫైర్ చేస్తూ ఉంటే అంగములన్నీ కూడా రీజనబుల్గా బాగా పనిచేస్తాయి. అంటే మన పని మనం చేసుకుంటూ మనం జీవించగలుగుతాము. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం. జీవించి ఉన్నంతకాలము దైన్యము లేకుండా, దైన్యం అంటే ఏమిటి, నా కొడుకు నన్ను చూడటం లేదు, కోడలు చెప్పిన మాట విండు, ఇంకా అంతకంటే దైన్యం ఏముంటుందండి? రిచెడ్నెస్ దైన్యం అంటే. కొడుకు చెప్పిన మాట వింటాడు, వాడికి వీడికి జనరేషన్ గ్యాప్ లేదు. కోడలు చెప్పిన కోడలు వీడు చెప్పిన మాట ఎందుకు వింటుంది, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వింటుంది తప్ప వీడు చెప్పిన వాడు ఎందుకు వినాలి? వై వాట్ ఈస్ ది లాజిక్ ఇన్ ఇట్? వెర్ ఈస్ ది లాజిక్? వాళ్ళ నాన్నగారు పూట పూటకి ఫోన్ చేస్తూ ఉంటారు, అమ్మా బాగున్నావా అని ఆయన చెప్పిన మాట వింటుంది తప్ప సెల్ ఫోన్స్ ఉన్నది దేనికి? సో కాబట్టి యువర్ ఇదే దైన్యం అంటే, దిస్ ఇస్ ది దైన్యం. వినా దైన్యైన జీవనం, ఇటువంటి దైన్యం మాత్రం వద్దు అని అధృతితో జీవించాలి. తర్వాత అనాయాసేన మరణం, దేహము సమయం వచ్చినప్పుడు అలా కూర్చుని రామనామాన్నో ఓంకారాన్నో చెప్పి, రామనామం అంటే సగుణం, ఓంకారం అంటే నిర్గుణం, ఏదైనా పర్వాలేదు, అలా జపిస్తూ దేహాన్ని త్యాగం చేయటం. ఇంకా అంతకంటే కళ్యాణం వేరే ఉంటుంది? వినా దైన్యైన జీవనం అనాయాసేన మరణం, దీన్ని మించిన కళ్యాణం ఇంకోటి ఉండదు. ఆ కళ్యాణము మనకి లభించేటువంటి ఒకే ఒక ఉపాయము దైవీ సంపద. వెరీ నైస్. భాష్యకారులు, అథ ఇదానీం ఆసురీ సంపదుచ్యతే. సో దైవీ సంపద చెప్పిన తర్వాత ఇప్పుడు ఆసురీ సంపద. ఆసురి దీర్ఘం ఎందుకు వచ్చిందంటే అసురులకు చెందినటువంటి సంపద. సంపత్తితో స్త్రీలింగం అంటే ఆసురీ అని ఉంటుంది. అసురులు అంటే ఎవరో తెలిసినా పూజ్య స్వామీజీ ట్రాన్స్లేషన్, అసురులు అంటే సూటెడ్ పీపుల్ అని అర్థం. సూటెడ్ పీపుల్,
సూట్ బూట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు దే ఆర్ ది, ఆ సూట్ బూట్ అనేది రాంగ్ సెన్స్లో వాడద్దు సమాధాన్ని. సో సూటెడ్ పీపుల్, సో అంటే బాగా మేము ధనవంతులము, అధికారము గలవారము, పవర్ అండ్ మేము సోషల్ స్టేటస్ ఉన్నది, హూ ఇస్ హూలో మేము ఉంటాము అనేటువంటి ఒక ఘమండ్తోటి ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసుకుని, ఖరీదైన అలంకారాలని చేసుకుంటూ, వేషాలు వేస్తూ, ఖరీదైన ఆహారాన్ని భుజిస్తూ, ఖరీదైన భోగాలను అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. అలా ఉంటారు. దీస్ ఆర్ ది అసురాస్. ఈ అసురులు ఏమవుతుందంటే సంపద అంతా కూడా కరిగిపోయినా కూడా వాళ్ళ అసుర లక్షణాలను అలాగే పెట్టుకుంటారు కూడా, పైగా అదొకటి. ఈ అసురులు అసుషు రమంతే, వాళ్ళకి ఎప్పటికీ భోగలాలసత తప్ప వేరే ఉండదు. వాళ్ళని అసురులు ఉంటారు. రాక్షసులు అంటే క్రూరులు. క్రూర స్వభావాన్ని రాక్షస అంటారు, భోగ లంపటత్వాన్ని అసుర అంటారు. తేడా ఉంది రెండింటికి. కాబట్టి అసురుల యొక్క సంపద, వాళ్ళ సంపద ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఉన్నటువంటి వెల్త్ ఎలా ఉంటుందో ఈ పైన చెప్పబోతున్నారు. ఇదెందుకు చెప్పడం అంటే దైవీ సంపదని ప్రోగు చేసుకోవాలి, అసుర సంపదని దూరం చేసుకోవటం కోసం చెప్తున్నారు. దంభో దర్పోతి మానశ్చ. నేను ఇదివరలో మీకు మనవి చేశాను, మళ్ళీ ఇంకోసారి మనవి చేస్తున్నాను. ఇంకా ఈ శ్లోకం దగ్గర మొదలు పెడితే 16వ అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా అంతా నెగిటివ్ టీచింగే ఉంటుంది, అంతా నెగిటివే. మీకు చక్కగా సంతోషకరమైన మాటలే ఉండవు, అన్నీ కూడా తిట్లు తిట్లే ఉంటాయి. ఈ అసురులు ఇలా ఉంటారు, వీడి లక్షణం ఇలా ఉంటుంది, వీడు ఎప్పుడు ఎదరవాళ్ళకి వీడి వల్ల ఉపకారమే ఉండదు, వీడికి అంతా దంభం, దేవుడి పూజ కూడా దంభంతో చేస్తాడు. ఇక్కడ దంభాన్ని మీరు వింటే అసలు ఈ సమాజంలో దంభం లేకుండా దేవుణ్ణి పూజించేవాడు ఎవడైనా కనపడతాడా అని మీరు అనుకుంటారు. అంతా దంభమే. ఇప్పుడు ఒక ఆయన వస్తున్నారనుకోండి, యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి నిష్ఠ అని సంబోధించారనుకోండి, ఆయన సంతోషించాడు అనుకోండి, దంభం. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఆసనం వేసినవాడు కాదు, ఆయనకు ఆసనాలు చేత కావు, ప్రాణాయామం అసలు లేనేలేదు. అటువంటి ఆయన్ని యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార నిష్ఠ అని వీళ్ళు సంబోధించడం, అది హైపోక్రసీ. ఆయన సంతోషపడ్డం, అది దంభం. ఇలాగే ఉంటుంది. ఇంక పాఠం అంతా ఇలాగే ఉంటుంది. ఈ పాఠం మాత్రం విన్నారనుకోండి, మీరేమనుకుంటారో తెలిసిన, ఈ తత్వేదానంద గారికి ఊళ్ళో వాళ్ళందరినీ ఆడిపోసుకోవడం తప్ప వేరే పని లేదని అనుకుంటారు. మీరు అలా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ తత్వవిదానంద అనే మాట తీసేసి శ్రీకృష్ణుడు అనే మాట పెట్టండి అక్కడ, అంతే. ఎంతలా ఆడిపోసుకుంటాడంటే ఈ శ్లోకం దగ్గర మొదలు పెడితే ఆఖరి శ్లోకం దాకా నేను పాఠం చెప్పాను కాకినాడలో. అయ్యో, ఈ అధ్యాయం ఎప్పుడైనా పూర్తయి హైదరాబాద్ వెళ్ళిపోతానురా భగవంతుడా అని నేను ఎదురు చూశాను. మొత్తానికి పూర్తయింది, హైదరాబాద్ వచ్చాను. అలాగ ఎంత పరుషమైన నింద చేస్తాడంటే శ్రీకృష్ణుడు, ఆశ్చర్యం వేస్తుంది. మీరే చూద్దరు కానీ, ఇంకా నాన్ స్టాప్ గుడ్ అంతా అయిపోయింది, దైవీదవద అయిపోయింది. ఇంకా షురు మూడు శ్లోకాలతో ఆఖరు. దంభోదర్పోతిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. అది సూత్రం. ఇంకా మిగిలిన అధ్యాయం అంతా కూడా భాష్యం. అలా పోతూ ఉంటుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం.